ముందు స్టేట్లో ప్రముఖ స్టేట్స్లో కృష్ణారావు గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, పరి ఎమ్మె ఎక్స్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ముందుగా కృష్ణారావు గారు, ఇవాళ పాలమూరు రంగారెడ్డి జిల్లా పర్యటన చేసి వచ్చారు కేసీఆర్ గారు, అంశాలు చాలా ఉన్నాయి, దశ మారుస్తానని, ఏ విధంగా ఏంటనే అంశాల్లోకి వెళ్లే ముందు ఒకసారి నిన్న ఈవినింగ్ ఒక్కసారిగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం సంచలనం రేగింది. ఈటల రాజేంద్ర గారు చేసిన వ్యాఖ్య, మంత్రి పదవి భిక్ష కాదు, అసలు గులాబీ జెండాకి ఓనర్లం మేమే అనేటువంటి ఒక వ్యాఖ్య ఒకటి కానివ్వండి, ఈ కుల కోటాలో నాకు రాలేదనేటువంటి వ్యాఖ్య కానీ, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా 10 మంది జనం వచ్చి నన్ను కలుస్తారు అనేటువంటి ఒక వ్యాఖ్య కానీ, ఇవన్నీ చూస్తుంటే ఏదో మనసులో అణుచుకున్నటువంటి భావాలు ఏమైనా బయటకు వచ్చినాయా? మళ్ళీ వెంటనే మళ్ళీ ఇదంతా హడావుడి అయ్యేసరికి ఇది ఎటు వెళ్తుందని చెప్పి కొద్దిగా సర్దుకున్నట్టుగా వక్రీకరించారనో ఏదో ఆయన భావన వ్యక్తం చేశారు. బహుశా కేటీఆర్ గారు ఫోన్లో మాట్లాడారని ఉంది. గత కొద్ది రోజులుగా లీకుల రూపంలో పత్రికల్లోనో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వాటన్నిటికి కూడా ఆయన రెస్పాండ్ అయినట్టుగా కనపడింది. బట్ అది ఏమన్నా వేరే వాళ్ళు చేశారా, అంతర్గత శక్తులా, ఆ విషయంలో మరి ఆయన క్లారిటీ ఉందా లేదో తెలియదు రాజేంద్ర గారికి. టీఆర్ఎస్లో ఉన్న అంతర్గత శక్తుల, నాయకుల, వ్యక్తుల, శక్తుల తెలియదు, కానీ మొత్తానికి అణుచుకున్నటువంటిదంతా బయట పెట్టినట్టుగా కనపడింది నిన్న. ఒకటేంటంటే రాజేంద్ర గారు చాలా సామాజిక పరంగా మంచి చైతన్యం కలిగినటువంటి నాయకుడు. ఆయన ఏమంటారు, అండర్ గ్రౌండ్ కూడా వెళ్ళాడు, నక్సలైట్. ఈయన తొలి ఉమాహానే ఉన్నారు అక్కడ, జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు ఆవిడ. వీళ్ళందరూ పెద్ద నక్సలైట్ వ్యవహారం, వీళ్ళందరూ కూడా చేరారు టీఆర్ఎస్లో, అందరికీ తెలుసు. ఈ కమ్యూనిస్టులు, తీవ్రవాదులు, మావోయిస్టులు ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం మాటలు కానీ అవి కానీ ఇవి కానీ కొంచెం వాళ్ళకన్నీ సబ్జెక్టు బాగా అవగాహన ఎక్కువ. దట్టు ఆయన వెనకబడిన తరగతులకు సంబంధించిన వ్యక్తి అయినా, అంటే దో హీ మ్యారీడ్ వన్ రెడ్డి, అయితే ఇంకా అమ్మాయి రెడ్డి అనుకుంటా వాళ్ళ వైఫ్, ఆవిడ ఏదో పౌల్ట్రీ ఫారం అది నడుపుతూ ఉంటుంది, ఏదో ఆవిడ వ్యవహారం, ఆవిడే ఇల్లంతా చక్క పెడుతూ ఉంటుంది అన్నారు. ఇతను రాజకీయాలన్నీ ఇతను చేస్తూ ఉంటాడని. ఇతను ఏమైందంటే మొన్న మంత్రివర్గాన్ని 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గాన్ని మహమ్మద్ అలీ ఈయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సూకాళ్ళు విస్తరణ లేదంటే ఏర్పాటు అనుకోవచ్చు. ఆ రోజు ఏమైందంటే ఈ 10+1 11+1 అని ఏదో ఏదో వచ్చింది. వచ్చి ఈయన చిట్ట చివరి టైంలో ఈయన ఈటల రాజేందర్ని ఇంక్లూడ్ చేశారు అని అప్పుడు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఆయన అంతకుముందు ఆర్థిక మంత్రిగా కూడా చేశాడు. సరే ఈ చివరి ఇంక్లూడు ఎందుకంటే ఇందులో ఈ 11 మందిలో చూస్తే ముదిరాజులు ఎవరు లేరు, ఈయన చాలా పెద్ద లీడరు ముదిరాజు కమ్యూనిటీ, ముదిరాజులు, 300 కాపులు, వీళ్ళందరూ గౌడ్లు, వీళ్ళు తెలంగాణలో మీకు 50% అబోవ్ ఉన్నటువంటి బీసీల్లో వీళ్ళు ఎక్కువ అత్యధిక జనాభా కలిగిన వాళ్ళు వీళ్ళు. సో ఆ ముదిరాజు కమ్యూనిటీ లేకపోతే ఏమొస్తుందో ఏమో అని, సరే ఇంకోటి వాళ్ళు దొరకలేదనో ఏమో, మరి మళ్ళీ ఏదో ఇచ్చాడు, ఏదో నడుస్తుంది బండి. ఆయనకి వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చాడు, ఆర్థిక తీసేసి, అంటే తీసేసి అంటే ఆయన ఇష్టం, ఇది మీకు కొత్త కేబినెట్ కాబట్టి. ఇది ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఇప్పుడు మీరు ఇంత చెప్పారు ఆయనది ఏమిటి వ్యవహారం, ఆయన ఎవరి మీద అటాక్ అనేది, ఆ అటాక్ ఎవరి మీద అనేది అర్థం కావడంలా, కేసీఆర్ గారి మీద లేదు, ఈయనకి ప్రత్యర్థులు, జిల్లాలో ప్రత్యర్థుల, ఆ లోకల్ ఇల్లు కట్టుకుంటున్నాను, ఇల్లు కట్టుకుంటే తప్ప దాని మీద కూడా విమర్శల అని కూడా. సో వాళ్ళ మీద, ఆ విమర్శకుల మీద ఈయన విమర్శ, ఆ స్పష్టత లేదు ఒకటి. అయితే ఈ మధ్య కాలంలో ఏమైందంటే కరెక్ట్గా వాళ్ళకి ఒక 10 రోజుల క్రితం ఈ నవ తెలంగాణ ఒకటి, ఇంకో ఆంధ్రప్రభ, మన తెలంగాణ రెండు పత్రికల్లో, ఆంధ్రప్రభలోనూ మన తెలంగాణలో రాశారు. ఏదో తనకు ఉద్వాసన పలుకుతారు, ఈయన ఏదో రెవెన్యూకి సంబంధించి చట్టాన్ని రూపొందించడంలో చాలా రహస్యంగా ఆయన ప్రగతి భవన్లో కూర్చొని ముఖ్యమంత్రి గారు సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటే, ఆ నిర్ణయాలన్నింటిలో అంటే బహుశా ఆ వ్యవస్థ రద్దు, ఈ వ్యవస్థ రద్దు, వీళ్ళు ఉంచుతారో ఏదో ఉండుంటుంది కదా, మనకి ఇప్పటికి కూడా తెలియదు అది ఆ బిల్లు వచ్చేదాకా. సో దాన్ని ఈయన వచ్చి లీక్ చేశాడు రెవెన్యూ వాళ్ళని కూర్చోబెట్టి, ఇక ఇలా ఇలా అవుతుంది, మిమ్మల్ని పీకేస్తున్నారు, అది ఇది సంగతి చూడాలని ఏదో మరి ఈయన ప్రోత్సహించాడో ఏదో వాళ్ళు కొంచెం ఆందోళన పరం నిర్వహిస్తున్నారు. మీకు అది ఒకటి చూసుకోండి, ఇలా చేస్తే బాగోదు, అలా చేస్తే బాగోదు, మొన్నటిదాకా నువ్వే పొగిడో, ఇప్పుడు ఏంటి ఇలా అంటావు అని వాళ్ళు ఏదో, అది ఒకటి రెవెన్యూ ఉద్యోగుల వ్యవహారం ఒకటి. దీంతో ఈయన ఆగ్రహ దృగ్గుడయ్యాడని కేసీఆర్, వీడిని లీక్ చేస్తాడా వేసేయాలి అని ఏదో అంటున్నాడని, అనుకుంటున్నాడని, లేకపోతే ఆయన అలా అంటాడని, ఈ విధంగా ఈ కథనాలు వచ్చి పత్రికల్లో వచ్చాయి. ఇది వచ్చినప్పుడు ఇది వెంటనే సోషల్ మీడియాలో ఇక ఫుల్గా అది అయిపోయింది. అయిపోగానే ఈయనకి సమాజమైన బలమైన సామాజిక బలం వర్గం ఇవన్నీ ఉన్నాయి, ఆ నాయకులు నిన్న ధర్నాలు కూడా చేశారు కొందరు, ఉస్మానియా యూనివర్సిటీలో మా వాడి మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అట్లా ఇట్లా అని. దీన్ని ఒక పెద్ద ఆంగ్ల పత్రికము ఆ పత్రికల్లో వచ్చిందని లిఫ్ట్ చేసి వాళ్ళు ఒక రోజు పేజీ 1లో వేశారు. దాన్ని ఆయన రిఫర్ చేశాడు నిన్న, ఆ వివరణలో ఆ పత్రిక పేరు కూడా
క్రానికల్ పేరు రిఫర్ కూడా చేశాడు ఆయన. చేసేప్పటికి ఏమైందంటే ఇక అది పబ్లిక్ టాక్ అయిపోతుంది కదా, ఎవరైనా పెద్ద పత్రికలు ఏదో వస్తే వార్తలు చూడగానే ఏమిటి అదే ఇది అది. దీన్ని ఆయన ఖండించాడు ఒకసారి, మొన్నది యాక్సిడెంట్ అయినప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఒకసారి ఖండించాడు, నా మీద ఇష్టం వచ్చి రాస్తున్నారు అట్లా ఇట్లా. ఇక నిన్న మీటింగులో ఆయన అంతగా వస్తుంది అనుకున్నాడు, ఏమో మొత్తానికి ఏదో ఒక విధంగా అవుట్ బరెస్ట్ అయ్యాడు. నేనే గులాబీ ఓనర్లో, మేమే ఒరిజినల్ ఆర్టిస్ట్లో, ఎవరిది భిక్ష కాదు, అట్లా కాదు, అట్లా కాదు, ఇట్లా ఇట్లా అన్నవాడు. అందరూ ప్రిపేర్ అయిపోయి ఆ వార్త రాయడానికి రెడీగా ఉన్న టైంలో మళ్ళీ ఒక వివరణ, ఇది ఆయన అన్నది పత్రికల మీద వాళ్ళ మీద విమర్శకుల మీద తప్ప ముఖ్యమంత్రి గారి మీద ఏమీ లేదు అట్లా ఇట్లా అని. బట్ దేర్ ఇస్ సంథింగ్ బ్రూయింగ్ అనేది ఇమీడియట్గా కనిపిస్తుంది. డిసెంట్ వాయిస్ అంటే కొంత అసమస్వరం, నువ్వు నా సరిగ్గా చూసుకోకపోతే నిన్ను సరే మేము చూసుకునే చూసుకుంటాం అన్న ధోరణిలో ఉంది. ఈయన హరీష్ రావు మంచి మిత్రులు, కాంబినేషన్ చెప్తున్నా. ఆయనకి పదవి ఇవ్వలేదు, ఈయనకి ఏదో ఇచ్చాడు, ఏదో కోటాలో ఇచ్చాడు, ఇంకా ఆయన ఇష్టం వచ్చిన ఆయన ఒరిజినల్ టీఆర్ఎస్కి సంబంధించి ఇచ్చాడో అది కేసీఆర్ గారికి తెలియాలి. సో వీళ్ళందరూ కలిసి మరి ఏం చేయకపోయింది. నిన్న కృష్ణసాగర్ రావు గారు స్టేట్మెంట్ చూసాం బీజేపీది, ఇమీడియట్గా ఆయన ఒకటి ట్విట్టర్లో కొట్టాడు ఆయన, ఇది గ్రోయింగ్ డిసెంట్కి సంబంధించిన సంకేతం, ఇది ఏదో అయిపోతుంది, ఇది కేసీఆర్కి ఇప్పుడు రోజులు సరిగ్గా లేవు, అట్లా ఇట్లా ఇది ఇప్పుడే మొదలైంది, ఇది మొదలు కాదు, అంతం కాదు, ఆరంభం కాదు, అంతం కాదు, ఏదో మొత్తం ఇలాగా ఈ పెట్టి ఆయన సామెతలన్నీ పెట్టి ఆయన పెట్టి కొట్టాడు ఆయన. సో బీజేపీ వాళ్ళు రెడీగా ఉంటారు కదా, వాళ్ళు ఎవరు ఈటలు రాజు మీరు వస్తే మీరు, నేను వస్తే నేను, ఎవరు వస్తే వాళ్ళని అందరు తీసుకుని వాళ్ళకి కావాల్సిన స్ట్రెంత్ పెంచుకోవడం ఇచ్చేసుకోవడం. సరే కాంగ్రెస్ వాళ్ళ సంగతి సరే. ఇక్కడ లోపల జరుగుతున్న వ్యవహారం ఎలా ఉందంటే, మీరు బాగా పత్రికల్లో పనిచేశారు, నేను చేశాను. ఇంతకుముందు మనం చేసినప్పుడు ఏమైందంటే మంత్రుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం, మంత్రులు లీకులు ఇచ్చేవారు ముఖ్యమంత్రి పనితీరు అది బాగోలేదు, ఇది బాగోలేదు అని ఉంటే మనం మెల్లగా మన ఏదో మన వార్త రాసుకునే వాళ్ళం, అంతవరకు అయిపోయేది. ఇప్పుడు మంత్రులు లీకులు ఎక్కడ లేవు, ముఖ్యమంత్రి వైపు నుంచి లీకులు అట్నుంచి, వాడు సరిగ్గా లేడనో, వీడు సరిగ్గా లేడనో, లేకపోతే ఆయన ఇలా భావిస్తున్నాడనో, వీళ్ళు ఇలా భావిస్తున్నాడనో, ఈ వ్యవహారాలు వస్తున్నాయి. ఇదంతా రివర్స్ ట్రెండ్. తర్వాత రూలింగ్ పార్టీకే మీరు చాలామంది ఒత్తాసు పలికే పత్రికలు, పెద్ద మీడియా సంస్థలు, పత్రికలే ఉన్నాయి ఏకంగా, వీళ్ళు విలేకరులు వెళ్తారు. వీళ్ళు ఏమిటి, వీడు రాయుడు, ఎవడైనా ఏదైనా మాట్లాడితే వీడు రాయుడు, సార్ ఈటల రాజేందర్ ఇలా అంటున్నాడు సార్, లేకపోతే హరీష్ రావు ఇలా అంటున్నాడు సార్, కేటీఆర్ ఇలా అంటున్నాడు సార్, అంటే ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ముందు అక్కడికి వెళ్తుంది. అంటే వాడు అక్కడ ఊ అనగానే అంతకుముందు మన నల్లపూడి శ్రీనివాస రెడ్డి ఉండేవాడు, చెప్పేవాడు, రాసుకునేవాళ్ళం, ఏం చేసి ఏంటి అర్థమవుతుంది, ఏంటి చంద్రబాబు అని అనేవాడు అనుకో, మనం ఏదో మామూలుగా నూరు మూసులు మన దగ్గర పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ముందు అక్కడ అధిష్టాన వర్గానికి రిపోర్ట్ వెళ్ళిపోతుంది, ఈ వేగుల ద్వారా, ఈ పత్రికల్లో ఈ ముసుగులో ఉన్నటువంటి వాటి వ్యవహారం వల్ల. అందుకని ఎవడు నోరెత్తడం లేదు కదా, ఏదన్నా పార్టీ ఏంటి ఎలా ఉంది ఏంటి అని ఎవరినైనా, మీరు ఇంతమంది మంత్రులు ఉన్నారు కదా, లేదన్నా ఏదో మామూలుగా ఉంది అంటారు తప్ప, ఎక్కడ లీక్ ఇచ్చి మనసులో భావాలను బయట పెట్టేసేసి వెరిపప్పల్లాగా వాళ్ళు లేరు. ఇప్పుడు అలా బయట పెడితే వీళ్ళని బయటేస్తారనేది అందరికీ తెలిసిపోయింది. ఈ స్ట్రెయిన్లో ఏమైందంటే ఈయన మీటింగ్లోనే మాట్లాడాడు. దీని పర్యవసానం ఏమిటి, రాజకీయంగా ఎంతవరకు ఇది అవుతుంది, ఎందుకంటే ఇది ఇప్పుడు ఇలాగ బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఏదైనా ఓపిక పట్టచ్చు, పరస్పర అపనమ్మకాలకి కొంచెం, లేదంటే అసలు నిజంగా మంచి వ్యక్తులు బాగా నమ్మకస్తులు అనుకోండి, ఏందే రాజేంద్ర ఏందే అలా మాట్లాడారు కేటీఆర్, నేను అట్లానే ఫోన్ చేసినట్టు. కేటీఆర్ కాదు, కేసీఆర్, బికాజ్ కేటీఆర్ అని ఆయన తర్వాత లెటర్ ఎంట్రీ, ఒరిజినల్ ఎంట్రీ కాదు వీళ్ళందరూ కేసీఆర్. వీళ్ళు ఏందే రాజేంద్రన్న ఏంది ఏదైనా మాట్లాడే ఏదైనా ఉందా నీకు అంటే బాబాయ్ లేదన్నా అని వాళ్ళు మాట్లాడుకుంటే ఒక అందం. ఈ మధ్యవర్తుల వ్యవహారం ఉన్నారు ఏంటంటే ఆ డిఫరెన్స్ అనేది అలా కొనసాగుతుంది. ఈ కొనసాగడంలో మీకు అదేదో ఉగాది పండుగ నాడు వైద్య ఆరోగ్య శాఖ ఒకటి, అదేదో సరిగ్గా చూసుకో అని జ్యోతిష్కుడు కూడా చెప్పాడు ఈ ఏడాది, ఇది వికారణామ సంవత్సరం ఏదో సంవత్సరం శాఖలు చెప్తుంటారు, అందులో వైద్య ఆరోగ్య శాఖ చూసుకో అన్న, జాగ్రత్తగా చూసుకో అని ఆ రోజు కేసీఆర్ గారు కూడా అన్నారు. సో ఇదేంటంటే ఇదేనా పొమ్మలు లేక, ఇప్పుడు ఆయన నర్సులు జూనియర్ డాక్టర్లు స్ట్రైకులు వ్యవహారాలు జరుగుతున్నాయి. తర్వాత వాళ్ళు ప్రైవేట్ నర్సింగ్ హోమ్లు అందరూ వాళ్ళు ఆరోగ్యశ్రీ వ్యవహారాలు దాని మీద నడుస్తుంది. వాళ్ళకి నేను డబ్బులు ఇస్తానని నేను హామీ ఇచ్చాడు, డబ్బులు రావాలి కదా, డబ్బులు రావాలంటే ఎలా, ఈయన వెళ్ళి చెప్పాలి ఏమంటే నేను ఇలా చేశాను, 50 కోట్లు ఏదో ఇస్తా అన్నాను, 100 కోట్లు ఇస్తా అన్నాను, మీరు ఇప్పించండి సీఎంతో చెప్తే సరేలే రాజేందర్ దాని ఉంది అలాగే ఇద్దాం అని ఏదో రావాలి కదా, జీవో రావాలి కదా, ఫండ్స్ శాంక్షన్ చేస్తూ అది కాలే ఇంతవరకు. ఇప్పుడు లేకపోతే రేపు పొద్దున వాళ్ళు మొదలెడతారు, అప్పుడు ఈయన ఏదో అసమర్థుడిగా చూసి ఏదో తోసేయడమా, ఇప్పుడు ఎలాగో ఈయన ఏదో
దసరా పండుగకు ముందు వినాయక చవితి తర్వాత డేట్లు చూసుకోవాలి. అప్పుడు ఏదైనా చేస్తే అది కొంచెం మనకి ఇండికేషన్ అవుతుంది. అప్పుడు ఒకటి ఇవన్నీ పొలిటికల్ గా అడ్వాంటేజ్ తీసుకోవాలి. వీళ్ళు డిఫరెంట్ గా ఎప్పుడు ఇలాంటివి వస్తాయో లడ్డు ముక్కల్లాగా చూద్దాం అని ఉంటారు. మీరు బీజేపీ ప్రస్తావన చేశారు కాబట్టి సేదరెడ్డి గారు ఏంటి మీరు ఆనందపడుతున్నారా ఈ పరిణామాల మీద? టీఆర్ఎస్ లో జరుగుతుంది బట్ అటువంటి ఆశలు ఏం లేవు, అంతా కూడా బాగానే ఉన్నామని చెప్పి రాజేంద్ర గారు చెప్తా ఉన్నారు. ఒకటి ఆనందపడాల్సినంత ఏం పెద్ద కాదు, కానీ విషయం ఏంటంటే అక్కడ ఏదో గొడవ నడుస్తోంది అనేది ముందు నుంచి అందరికీ కూడా తెలుసు. కాబట్టే అసలు ముందస్తు అనేది హరీష్ రావు గారికి ఈటల రాజేంద్రకు ఇష్టం లేదని. కాబట్టే ముందస్తు సందర్భాల్లో మీరు ఒకసారి వెనక్కి పోయి చూస్తే ఓ రోజు కేసీఆర్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెడతారని చెప్పారు ప్రగతి భవన్లో. ఆ రోజు సడన్గా వచ్చి హరీష్ రావు గారిని ఈటల రాజేంద్ర గారు ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని కాస్త మళ్ళీ వాయిదా వేయించడం, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అంతా సర్దుమందిన తర్వాత మళ్ళీ ముందస్తుకు రావడం ఇట్లా చేశారు. అయితే ఆ గొడవ ఎటు సంగతి తీసిపెట్టినా కానీ ఈటల రాజేంద్ర గారి విషయానికి వస్తే అంటే గులాబీ జెండా ఓనర్లోనే ఆయన చెప్పారు, నౌకర్లలాగా వాళ్ళు చూస్తున్నారు. నిజానికి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకి ఏ అధికారాలు లేవని ఈటల రాజేంద్ర గారికి తెలుసు, ఆ సఫికేషన్ ఆయనకు తెలుసు, మిగతా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడే రివ్యూలు కూడా పిలవలేదు, బడ్జెట్ రూపకల్పనలో ఆయన పాత్ర పెద్దగా లేదు, ఏదో సూట్ కేసు ఫోజ్ చేయడమే తప్పితే మిగతా అంశాలకు సంబంధించి పెద్ద ఆయన ఇంటర్వెన్షన్ లేనన్న సంగతి మన అందరికీ కూడా తెలుసు. ఇది మాట్లాడడానికి వెనకపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంతర్గతంగా వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే పార్టీ పరువు కాపాడుకోవడానికో ప్రజల్లో మేము సమైక్యంగా ఉన్నాం చెప్పుకోవడానికో పనికి వస్తాయి. ఆ తర్వాత చాలా ఒకసారి మీకు రుణమాఫీకి సంబంధించి ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా చాలా అబ్రప్ట్గా కొట్టిపడేసినారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఆ శాఖలో ఉన్నటువంటి ఓఎస్డీలు కూడా అయిన పరిస్థితి లేకుండా అసలు పేమెంట్స్ సంబంధించి ఈ రాష్ట్రంలో ఆర్థిక విభాగం ఆయన యొక్క గత ప్రభుత్వంలో ఈసారి వచ్చిన తర్వాత ఉంటుందా పోద్దా వస్తుందా రాదా అని చెప్పేసి ఏదో రాత్రి పూట లాస్ట్కి పోనీలే దట్టు హరీష్ రావు ఇటల రాజేంద్ర బాగా క్లోజ్ ఉంటారు కాబట్టి ఆయన డ్రాప్ చేస్తున్నాం కాబట్టి గతంలో ఇచ్చినటువంటి లీక్ ప్రకారం వీళ్ళిద్దరూ కలిస్తే మళ్ళీ ఏమైనా బాధ అవుద్దామని చెప్పేసి బ్రేక్ చేయడానికి ఆయనకి ఇచ్చారు తప్పితే అది కూడా వ్యవహారం లేదు. అది కూడా వైద్య ఆరోగ్య శాఖకి రాష్ట్రంలో ఎంత ప్రాధాన్యం ఉందో మనం ఉస్మానియా గాంధీ వైపు చూస్తే తెలుస్తుంది. కాబట్టి అది కాదని ఏదో పొమ్మని లెక్క ఇచ్చారు, ఏదో ఇచ్చారులే అన్నట్టు ఆ విధంగా. కాబట్టి ఆ తర్వాత వీరు చెప్పింది కరెక్ట్. ఇంతకుముందు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు లీకులు ఇప్పిస్తారు ముందు, నిజంగానే అప్పుడు కేబినెట్ కంటే ముందు హరీష్ రావు డ్రాప్ చేస్తారు డ్రాప్ చేస్తారంటే అందరు అనుకున్నారు సొంతలు డ్రాప్ చేయగలుగుతారు, ఇంత పని చేయించారు అంత పని చేయించారు ఆయన ఏదో కాళేశ్వరరావు అని ఇట్లనని వాస్తవం అయిపోయింది కదా. ఇవాళ దసరాకో దానికంటే ముందు వెనకనో విస్తరణ అయితే ఈయన డ్రాప్ చేస్తారని చెప్పేసి ఎంత అవమానం ఉంటుందంటే మీరు ఆ పదవిలో ఉండగా అట్లా డ్రాప్ చేస్తే నీ షాక్ కూడా పట్టి ముందే పట్టించుకోరు వాళ్ళు ఎవరు వీళ్ళకి రిపోర్ట్లు చేయట్లేదు సరిగ్గా, ఇక అధ్వానం ఉంటుంది పరిస్థితి. కాబట్టి నేను చూస్తూ ఉన్నాం కదా దాన్ని ఆత్మగౌరవం సంబంధించిన విషయం. అయితే ఎంత బలంగానైతే మీరు ఓనర్లను మాట్లాడినరో వాళ్ళు తెలుసుకోవాలా, మీరు ఓనర్లలాగా ఉన్నారా నౌకర్లలాగా ఉన్నారా లేకపోతే ఇంకేదన్నా ఉన్నారా, ఎందుకంటే మాది మేము ఓనర్లం అని చెప్పేసి వాళ్ళు ప్రతిరోజు కుటుంబ పాలన ఇక్కడ చూపిస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు వినోద్ కుమార్ గారి యొక్క విషయంలో మీకు ఆయన ఓడిపోయినాడు, ఈ రాష్ట్రంలో ఓడిపోయిన వారికి ఎవరికైనా అంత ఫాస్ట్గా మళ్ళీ అసలు ఏం లేకపోతే రాష్ట్రం నడవనంతగా ఇచ్చారా? అది ఒక బీసీ అయితే ఎస్సీ అయితే ఇవ్వగలుగుతారా, అట్లా ఒక మహిళ అయితే ఇవ్వగలుగుతారా? వాళ్ళ కుటుంబం కాబట్టి ఆయన మేనల్డ్ కాబట్టి మళ్ళీ తెల్లారి తీసుకొచ్చి కేబినెట్ మంత్రి ఇచ్చుకుంటూ ఆయన నిన్నటి నుంచి ఆర్థిక మంత్రి రేంజ్లో ప్రకటనలు ఇచ్చేస్తున్నాడు. ప్రభుత్వం ఇప్పటిదాకా నడవలేదు, ఇప్పుడు వచ్చి వినోద్ కుమార్ గారు సజెషన్స్ ఇస్తేనే బ్రహ్మాండంగా జరిగిపోతుందంతగా ఆయన ఇస్తున్నాడు. మామూలుగా వీళ్ళు ఎవరికైనా కాలుద్ది, మేము ఉన్నాం కదా ఇక్కడ, మేము అదే జిల్లా నుంచి పనిచేస్తూ ఉన్నాం కదా, మరి మా పరిస్థితి ఉంటుంది ఫీలింగు. సరే పోనీ ఆయన చేస్తే చేసుకొని వాళ్ళ కుటుంబం అనుకుంటే అసలు మన ఉన్నది కూడా వ్యక్తులు అనేటువంటి వచ్చిన తర్వాత వాదన ఇవన్నీ కామన్. టీఆర్ఎస్ లో ఏదో జరుగుతుంది అనేది ఓకే జరుగుతుందేమో జరగాలని కూడా కోరుకుంటున్నట్టున్నారు మీరు. సరే ఏ కుటుంబ ఏ కుటుంబ పార్టీకైనా ఈ అతిశయము ఇది అధికారం వస్తుంటే వస్తుంది. ఆ తర్వాత మనం చాలా దగ్గర చూసినాం ఏం జరుగుతుంది, అంతఃపుర రాజకీయాలు చేస్తే బయట ఉన్నటువంటి మంది మాగదు ఏదో రోజు ఓ పోటు పడవటం చంద్రబాబు నాయుడు కలిసి చూసాం కదా కొత్తగా ఏం. ఇక్కడ కూడా ఏదో రోజు అంటే పోటు పొడుస్తారా ఇది చేస్తారా ఏం చేస్తారా చేస్తారా అనట్లేదు. కుటుంబ రాజకీయాలు చేస్తూ సామ్రాజ్యాలు ఏర్పరచుకునే వాళ్ళకి ఎవరికైనా చివరికి ప్రజాస్వామ్యంలో దీర్ఘకాలం స్థానం ఉండదు. అది ఇవాళ రాజేంద్ర గారా లేకపోతే ఆయన చేస్తాడా, ఇప్పుడు ఆయన ఒక ఆల్రెడీ వివరణ ఇచ్చారు కాబట్టి ఎక్కువ మాట్లాడడం అనేది. పైగా ఆయన ఏమి వేరే పార్టీ కాదు కదా, గులాబీ జెండా ఏమంటే ఆయన గులాబీ జెండా మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం కూడా సీట్ చేయబోతుంది టీఆర్ఎస్ అని చెప్పి అసలు ఓనర్లం మేమే, మీరేదో మమ్మల్ని ఊపితే ఊయటం కాదనేటువంటి సందేశం ఇచ్చారు. మళ్ళీ బాగుండదని వివరణ ఇచ్చారు, ఎందుకంటే మనలాంటి మాడతా అని చెప్పి వివరణ ఇచ్చారు కాబట్టి మరి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అబ్జర్వేషన్ ఏంటి జరుగుతున్నటువంటి పరిణామాలు ఈవెన్ దో ఇట్ ఇస్ ఇంటర్నల్ కూడా ముఖ్యంగా
తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చిన సందర్భం లోపల అప్పుడు జరిగినప్పుడు లోపల ఖచ్చితంగా ఆ రోజు మీకు తెలిసిన విషయమే, జానారెడ్డి గారి నివాసానికి కేసీఆర్ఏ స్వయంగా వెళ్ళి ప్రొఫెసర్ కోదండరాము గారిని మనం జేఏసీ కన్వీనర్గా పెడదాం, అన్ని పార్టీలు కలిసి మనం జేఏసీగా ఏర్పాటు చేసుకుని ఉద్యమాన్ని తీసుకొచ్చి మనం అధిష్టానం ఒప్పించి మనం తెలంగాణ తీసుకుందాం అన్న సందర్భం లోపల సకల జనల సమ్మ కానీ సాగర హారం కానీ ఈవెన్ సుష్మా స్వరాజ్ గారు కూడా బీజేపీ నుంచి కూడా తను సపోర్ట్ చేయడం లేదు, అందరం కలిసి చేసినాం. తెలంగాణ అన్నది విఆర్ ఓనర్స్, ఎంటైర్ తెలంగాణ పీపుల్ ఆర్ ఓనర్స్ ఫర్ తెలంగాణ స్టేట్, నాట్ కేసీఆర్ అండ్ కేసీఆర్ ఫ్యామిలీ అన్నది ఇండైరెక్ట్గా తను చెప్పగానే చెప్పిన సందర్భం అది. కాబట్టి ముఖ్యంగా ముదిరాజులకు సంబంధించింది కూడా రాజశేఖర్ రెడ్డి గారు బీసీ డి గ్రూప్లో ఉండి ఏ గ్రూప్లోకి తీసుకొచ్చారు. ముదిరాజుల కుల వృత్తి ఏంటంటే చేపలు పట్టుకోవడం, పనులు అమ్మడం, కూరగాయలు అమ్మడం, వాళ్ళకు ఒక వృత్తి అంటూ లేదు. వాళ్ళని గుర్తించి ఆ స్థాయికి తీసుకొస్తే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అసెంబ్లీలో మాట్లాడినా ఈ విషయాన్ని, మత్స్యకారుల విషయ సమస్యలపైన మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి వచ్చి కౌంటర్ ఇచ్చిండు ఆ రోజు, రామ్మోహన్ రెడ్డి రాజకీయం మాట్లాడుతున్నా అని చెప్పి. కానీ నిజంగా పరిస్థితి ఏంటంటే, ఐటల్ రాజేందర్ పరిస్థితి అంటే తన సామాజిక వర్గానికి కూడా ఈరోజు న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఆ పార్టీలో జెండా పట్టుకొని తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి ఎంతో పోరాటం చేసిన వ్యక్తి గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు తహసీల్దార్లు పోయి మేము కిరాయికి తీసుకున్న జీబులకు కిరాయిలు ఇస్తలేరు గవర్నమెంటు, దాన్ని పెంచమని అడిగితే కూడా నా చేతిలో ఏం లేదు అన్న మాట పత్రికల్లో వచ్చిన మాట వాస్తవం. అలాంటి పరిస్థితుల్లో తను ఎవరికి న్యాయం చేసిన మాటలేవి కూడా మీరు అన్నట్టుగా ప్రభుత్వ పరమైన విషయాల్లో గురించి రాలా, రాజకీయ పరమైన సార్ మీరు అన్నట్టుగా కులపరంగా అన్నారు, బట్ ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయటం నాకు మంత్రి పదవి కులభిక్ష కాదు, కులం కోటాలో నాకు ఇచ్చారనే దాన్ని ఆయన అసలు యాక్సెప్ట్ చేసే కాదు, ఉద్యమము ఇంత చేశాను నేను అనేటువంటి ఉద్యమం గురించి కూడా నేను చెప్పాను. ఉద్యమంలో కూడా తను పోరాటం చేయడం జరిగింది, అందరం కలిసి పోరాటం చేయడం జరిగింది, తెలంగాణ రావడం జరిగింది, వచ్చిన తర్వాత స్టేక్ హోల్డర్స్ కి అందరికి కూడా న్యాయం జరగాలని కోరుకుంటాం. అందరు స్టేక్ హోల్డర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది స్టేక్ హోల్డర్, మేము కూడా స్టేక్ హోల్డర్స్, వాళ్ళు కూడా స్టేక్ హోల్డర్, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సామాజిక వర్గం కానీ వాళ్ళ వాళ్ళ ఎవరికి హామీలు ఇచ్చినారో వాళ్ళకి కానీ న్యాయం చేయాలన్నది కోరుకుంటారు. కానీ సుప్రీంకోర్టులో కేసు ఉంది ఆల్రెడీ, గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే చేయడం జరిగింది, దాన్ని బీసీ ఏ గ్రూప్లో తీసుకోవాలని, కేవలం అక్కడ పిటిషన్ ఇచ్చి ఫాలో అప్ చేయాలి. ఈ విషయాన్ని నేను అసెంబ్లీలో చెప్తే ముఖ్యమంత్రి వచ్చి కౌంటర్ ఇచ్చింది కానీ దాన్ని కావాలని అట్లా పెండింగ్ పెట్టాడు. అంటే ఈ ముఖ్యంగా ముద్రా సామాజిక వర్గాన్నే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పక్కన పెట్టిండు, అసలు ఈయనకు మంత్రి పదవి ఇవ్వద్దన్న స్థాయిలో పోయింది, లాస్ట్ మినిట్ లోపల వాళ్ళకున్న ఓట్ బ్యాంక్ చూసి భయపడిచ్చింది తప్ప వేరే విషయం లేదు. అయినా ఖచ్చితంగా ఇది ఏదో ఫోన్ కాల్తోనో ఆగేదో ఇంకోటో కాదు, ఖచ్చితంగా ఇది బస్ట్ అవుతుంది, సామాజిక వర్గం అంతా కూడా బాయిల్ అవుతున్నది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఒకరే గారు, అందరు కూడా తెలంగాణలో కూడా ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో ఎవరికి కూడా న్యాయం జరగలేదు అన్నది ఎక్కడ పోయినా సార్ అదే చర్చ జరుగుతుంది. సరే మరి చూద్దాం పరిణామాలు ఎలా ఉంటాయి, కేటీఆర్ గారు మాట్లాడారు బట్ నిన్న ఆయన రాజేంద్ర గారు రియాక్ట్ అయిన తీరు చూస్తే అసలు మున్సిపల్ ఎన్నికల్లో మేమే టీఆర్ఎస్ గెలుస్తాం చేసిన చూద్దాం ఏం జరుగుతుంది పరిణామాలు. చర్చ జరిగితే ఈటల్ రాజేందర్ గారి ఇంట్లో డైనింగ్ టేబుల్ ఎంత పెద్ద ఉందో వరకు చర్చ చేయించారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కామన్ గా. రామోహన్ రెడ్డి గారు మీరు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో చాలా సందర్భాలు మాట్లాడుతూ వచ్చారు, బట్ నిన్న కేసీఆర్ గారు తిరిగి వచ్చారు మొత్తం 10 నెలల్లో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తామని చెప్పి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ నుంచి సముద్రానికి పోయే నీళ్ళని కాలువల ద్వారా తీసుకొచ్చి మన తెలంగాణ లోపల చాలా వెనుకబడిన ప్రాంతాలకు సాగునీరు ఇవ్వాలని చెప్పి ప్రణాళిక చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా దగ్గర శంకర్పల్లి, మా రంగారెడ్డి జిల్లా ఉమ్మడి, ఇంతకుముందు రంగారెడ్డి జిల్లాలో ఉన్నాం మేము, రంగారెడ్డి జిల్లా దగ్గర ఆ టన్నెల్ లోపల నేను దిగినాను. ఒక 88 మీటర్స్ డెప్త్లో నేను క్రెయిన్లో దిగాను, దాంట్లో దిగడం జరిగింది. కిలోమీటర్స్ టుగెదర్ వర్క్ పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు పూర్తి చేశారు. మా ప్రాంతానికి దగ్గరలోనే లక్ష్మీదేవిపల్లి కూడా పాలమూరు రంగారెడ్డిలో ఒక వన్ ఆఫ్ ది రిజర్వాయర్ కట్టాలి, అక్కడ 10 TMC ప్రాజెక్ట్ కట్టాలి. ఆ యొక్క ప్రాణహిత చెవెళ్ల సైట్ని రీడిజైనింగ్ లోపల ముఖ్యమంత్రి రద్దు చేసిండు. పటంచెరు వరకు ఉంది, అది మెదక్ జిల్లా వరకు ఉంది, కానీ శంకర్పల్లి రంగారెడ్డి జిల్లా రద్దు చేసిండు. 15 కిలోమీటర్ల వరకు ఏదైతే పని జరిగిందో టన్నెల్లో అక్కడికి కనెక్షన్ ఇస్తే గోదావరి నీళ్లు, ఈ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ 10 TMC ఏదైతే ఉందో చెవెలలో ఒక రిజర్వాయర్ కట్టాల్సి ఉంది ప్రాణహిత చెవెలలో, ఇది పాలమూరు రంగారెడ్డిలో ఇక్కడ కూడా రిజర్వాయర్ 10 TMC కట్టాలి. ఈ 10 TMC ఏమో 2.8 TMC చేసిండు, చెవెల రిజర్వాయర్ ఏమో రద్దు చేసిండు. గతంలో తను అధికారంలోకి రాకముందు ఎన్నో సభలలో చెప్పాడు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నుంచి హైదరాబాద్కు సాగునీరు ఇవ్వచ్చు, తెలంగాణలో ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం ఇరిగేషన్ వాటర్ ఇవ్వచ్చు అని చెప్పి ఎన్నో సందర్భాలు చెప్పిన ముఖ్యమంత్రి అసలు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ ఏ సమీక్షకు పిలవకుండా కేవలం మహబూబ్నగర్ సంబంధించిన వాళ్ళని నిరంజన్ రెడ్డిని శ్రీనివాస్ గౌడ్ను పిలుచుకొని ఆ ఎమ్మెల్యేలతో రివ్యూ మీటింగ్ లాస్ట్ వీక్ పెట్టిండు. నిన్ననేమో అక్కడ నార్లాపూరు ఇవన్నీ కూడా విజిట్ చేసినాడు, కానీ అక్కడ ఏమాత్రం కూడా లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు మేము పనులు ప్రారంభిస్తామని కానీ ఇంకోటి కానీ ఇంతవరకు చెప్పలేదు. అదేవిధంగా ఆయన ఏమంటుండంటే
మేము పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 10,000 కోట్లు తీసుకొస్తాం, భూములు అమ్ముతాం అంటున్నాడు తప్ప అసలు నిధులు ఎక్కడి నుంచి మనకు, ఏ గ్రాంట్స్ నుంచి ఇస్తాడు, ఎట్లా ఇస్తాడు అన్నది అంటే క్లారిటీ చెప్తున్నారు. అది కాదు అసలు ఎన్ని అసలు అసలు మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, ఏ రిజర్వాయర్కి ఎంత కాస్ట్ అవుతుంది, టోటల్ ప్రాజెక్ట్ ఎంత, ఫస్ట్ ఫేజ్ లో ఏమైనా చేయబోతున్నాడా లేకపోతే సెకండ్ ఫేజ్ లో ఏమైనా చేయబోతున్నాడా అని టోటల్ ప్రాజెక్ట్ నుంచి. రంగారెడ్డి మొత్తం 38,000 కోట్లు ఏమో అనుకుంటే 50,000 కోట్లు చేరింది తాజా అంచనాలు. 50,000 కోట్లలో దాదాపుగా నాకు తెలిసి ఈ 4 ఏళ్లలో 6,000 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 10,000 కోట్ల లోన్ తీసుకున్నారు. ఈ 10,000 కోట్ల లోన్ తో బహుశా ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంతా కూడా వర్క్ జరిగిపోతుంది. ఇంతవరకు దానికి సంబంధించిన డిపిఆర్ గానీ దానిపై సంబంధించిన ఇంకో విషయం గానీ నాగం జనార్దన్ రెడ్డి గారు దీనిపైన ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. ఇంతవరకు దాన్ని ఎక్కడ కూడా బయటపెట్టడం లేదు. కనీసం ఫేజ్ వైజ్ అన్న ఈ ఫేజ్ లో ఇది తీసుకుంటున్నాం, ఇంకో ఫేజ్ లో ఇది తీసుకుంటున్నాం అది కూడా చెప్పడం లేదు. దానికి సంబంధించింది ఇప్పుడున్నటువంటి ఇంజనీర్లలో కూడా 2 విభాగాలుగా డివైడ్ అయిపోయారు. ఓఎస్డీగా పనిచేసినటువంటి రంగారెడ్డి ముఖ్యమంత్రి గారి దగ్గర పాలమూరు రంగారెడ్డికి ఓఎస్డీగా పనిచేసిండు రంగారెడ్డి అని, ఆయన రాజీనామా చేసి పడేసాడు, పోవడం మానేసిండు. ఆయన ఏమనుకున్నా అంటే చచ్చే లోపల నీళ్లు చూడాలి, నారాయణపేట అనేది మహబూబ్నగర్ జిల్లా, కనీసం నా నియోజకవర్గానికి నా జిల్లాకు నీళ్లు చూడాలి, ముఖ్యమంత్రి అసలు మా ప్రాంతానికే నీళ్లు ఇవ్వడం లేదన్న బాధతో ముఖ్యమంత్రి అపాయింట్ చేసుకున్నాడు ఆయన ఓఎస్డీగా. అయినా సరే ఆయన వెళ్ళడం మానేసిండు, ఎక్స్టెన్షన్ అడగలేదు. ఆయన చాలా అంటే చాలా బాధతో ఉన్నాడు అనమాట. అంటే ఇట్లాంటి పరిస్థితి ఎందుకు చెప్పేది ఇప్పుడు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఒకటేనా? పాలమూరు రంగారెడ్డిలో ఇది అంతర్భాగం, ఇది రిజర్వాయర్ కట్టాల్సిన అవసరం ఉంది. 10 టీఎంసీలు కట్టాలి, 10 టీఎంసీలు తీసుకుపోయి 2.8 టీఎంసీ చేసిండు. 2.8 టీఎంసీ చేసింది కూడా అసలు డిస్కషన్ లేదు, చర్చలు లేదు, ఎప్పుడు పనులు ప్రారంభిస్తారో లేదు, అసలు టెండర్స్ ఎప్పుడు పిలుస్తారో తెలియదు, ఏం తెలియదు. దానికి మనము అనుసంధానం చేయడానికి మాకు దగ్గరలోనే శంకర్పల్లి దగ్గర చాలా దగ్గరలో కేవలం ఒక 50-60 కిలోమీటర్లలో మనము అంగడ్చి టెంపుల్ నుంచి ఆలూరు, అంగడ్చి టెంపుల్ నుంచి లాల్పాడ తీసుకొచ్చేస్తే ఈ పాలమూరు రంగారెడ్డి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టే ప్రాణయిత చివల రాజశేఖర రెడ్డి గారు దాన్నే తీసుకొచ్చి కనెక్ట్ చేయడానికి వీలు ఉందంటున్నాను. అది చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అది చేస్తే మన కాస్ట్ చాలా సేవింగ్ అవుతుంది, కాబట్టి అది వెంటనే చేయాలి. ఇంకోటి ఏంటంటే నిర్దిష్టంగా అసలు నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తాం, ఎట్లా సమకూరుస్తాం, ప్లస్ ఇప్పటి వరకు ఖర్చు అయింది ఎంత, అదే విధంగా ఇప్పుడు ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారు కాళేశ్వరంలో, మనం ఎంత డబ్బు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు 80,000 కోట్ల రూపాయల్లో ఎంత ఎన్ని ఎకరాలకు మీరు ఆయకట్టు కింద ఇచ్చిండ్రు, దాని మూలంగా ఆ రైతులకు ఎంత ప్రతిఫలం వచ్చింది, ఒక్కొక్క ఎకరానికి మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఒక్కొక్క పసల్కి ఎంత ఖర్చు పెడుతున్నాం, దానికి కూడా వివరాలు ఇవ్వాలి. ఎందుకంటే అట్లా ఇవ్వకుండా ఖర్చు పెడుతూ డిపిఆర్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా అసలు మనం ఎక్కడికి పోతున్నాం. 180,000 కోట్ల రూపాయల అప్పు అని చెప్పి ఈరోజు అన్ని పత్రికల్లో కూడా మనం చూస్తున్నాం, రెగ్యులర్గా వస్తున్నది. ఈ ముఖ్యమంత్రి ఒక్కడే 180,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే గతంలో ఉన్న అందరు 16 ముఖ్యమంత్రులు కలిస్తే కూడా 80,000 కోట్ల రూపాయలు కూడా జరుగుతున్న పనులు చూడాలంటే దానికి సంబంధించి చెప్పారు కదా 50,000 కోట్లు 60,000 కోట్లు అప్పు చేసి కాళేశ్వరం కట్టాలి, 10,000 కోట్లని దానికి సంబంధించిన నివేదికను శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. ఎన్ని ఎకరాలకు మనము ఆయకట్టు కింద మనం ఇచ్చినాము, ఆ ఎన్ని ఎకరాలకు కాళేశ్వరం సంబంధించిన ఆయకట్టు అనేది ఇంకా అసలు ఆ దశ రాలేదు కదా. ఇంతవరకు లిఫ్టింగ్ లో నీళ్లు రావటమే కనుక రిజర్వాయర్లకు నీళ్లు వచ్చే పరిస్థితే గానీ దాని ద్వారా ఇంకా కాలం ద్వారా ఆయకట్టు పంట సాగు అది లేదు కదా. విజయ్ గారు ఇంతవరకు ఎంత ఇచ్చిండ్రు, వచ్చే సంవత్సరం ఎంత ఇస్తారు, ఇంకొక సంవత్సరం ఎంత ఇస్తారు, అట్లీస్ట్ ప్రణాళిక రాని ఇవ్వాలి కదా. కృష్ణారావు గారు దశ మారుస్తాం అనేటువంటి ప్రకటన చేశారని ఇందాకంటే చెప్పారు ఆయన, హైదరాబాద్ లో భూములు అమ్మి ఆ భూముల డబ్బులు పాలమూరు రంగారెడ్డి కోసమే పెడతాం అనే మాట స్పష్టంగా చెప్పారు ఆయన. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 10,000 కోట్లు పాలమూరు రంగారెడ్డి రుణం తీసుకున్నారు. బట్ రామ్మోహన్ రెడ్డి అన్నట్టుగా సరైనది పర్టికులర్ గా ఒక రిజర్వ్ గురించి ప్రస్తావించారు, బట్ డిపిఆర్ విడుదల చేయాలి ఈ మాట పదే పదే ఒక 3-4 ఏళ్లుగా ప్రతి అంశంలో కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి లేదు. మిషన్ భగీరథ విషయంలో ఇదే చూసాం కూడా, అట్లానే కాళేశ్వరం విషయంలో చూసాం, ఇప్పుడు ఈ అంశంలో కూడా విపక్షాల నుంచి ఈ ఆరోపణలు వస్తున్నాయి. డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ నాకు తెలిసి ఇది బీజేపీ వాళ్ళు కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. బీజేపీ అంటే బయట మాట్లాడుతున్నారు లక్ష్మణ్ గారు వెళ్ళారు. కాళేశ్వరం డిపిఆర్ అనేది ఇచ్చిన తర్వాత కేంద్రం అనుమతులు ఇచ్చింది. డిపిఆర్ అంటే ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటేనే కదా దానికి అనుమతులు ఇచ్చేది. డిపిఆర్ ఈజ్ వెరీ మచ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్, డిపిఆర్ ఈజ్ వెరీ మచ్ విత్ సెంట్రల్ వాటర్ కమిషన్, వాళ్ళు అన్నీ అయిన తర్వాతే అనుమతులు వచ్చాయి. అలాగే పాలమూరు రంగారెడ్డి ఏదైనా అనుమతులు రావాలంటే డిపిఆర్ లేకుండా ఎవరు, డిపిఆర్ ఇచ్చారు. దిట్ ఈజ్ వెంట వెంకటేశ్వర్లోనే చీఫ్ ఇంజనీర్ ఉన్నాడు కదా, ఈ నాట్ ఓన్లీ టోల్డ్ మీ, చాలా మంది చెప్పాడు ఎన్నోసార్లు, డిపిఆర్ ఈజ్ వెరీ మచ్ దేర్. సో అది దట్ ఈజ్ నాట్ ది ఇష్యూ. అసలు మరి ఈయన ఎందుకు ఈ లక్ష్మీదేవపల్లి గురించి చెప్పుకున్నాడు వేరే, కానీ మన పరిగి అయిన రామ్మోహన్ రెడ్డి గారు అసలు వివాదం ఇది కాదు. కాళేశ్వరం ఒక ఆస్పెక్ట్,
పాలమూరు అనేది ఎనదర్ దక్షిణ తెలంగాణకి సంబంధించి పాలమూరు రంగారెడ్డి అనేది ఆయన పెట్టింది. మహబూబ్నగర్ జిల్లాలో ఎంటర్ అయ్యేది కృష్ణ మహబూబ్నగర్ ఆనుకుని, అంటే నిన్న పాత మహబూబ్నగర్ చెప్తున్నాం, ఇప్పుడు నారాయణపేట జిల్లా ఉమ్మడి నారాయణపేట జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి, ఇవన్నీ మనకి ఆ కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. అది కాదు, ఇది కృష్ణ జూరాల నుంచి అది మొదలవుతుంది, అది మహబూబ్నగర్లో ఉంది. చిట్ట చివరి జిల్లా చివరికి వచ్చేటమ్మో శ్రీశైలం వస్తుంది, సేమ్ మహబూబ్నగర్కి. ఇటువైపు శ్రీ మహబూబ్నగర్ జిల్లా, అటువైపు కర్నూలు జిల్లా, అందరికీ తెలిసిందే. ఇది ఇక్కడి నుంచి నీళ్ళు ఇవ్వాలా అక్కడి నుంచి నీళ్ళు ఇవ్వాలా అనేది కాంట్రవర్సీ. అదేనండి, ఇప్పుడు చాలా ప్రెస్ కాన్ఫరెన్స్ అనేవి పెడతారు. జూరాలు ఏమిటంటే పూర్తిగా తెలంగాణలో ఉంది, శ్రీశైలం అలా లేదు, ఇటు సగం అటు సగం. ఈయనము రిజర్వాయర్ ఉండదు కదా అంటాడు, జూరాలు అనేది చిన్న కెపాసిటీ, 9 TMCలు 6-7 పెట్టడానికి ఉంటుంది, అంతకు మించి పెట్టడానికి లేదు, అదేది అంటాడు. మరి మేడిగడ్డ అంతేగా, కెపాసిటీ చిన్నది, డైలీ లిఫ్ట్ చేస్తారు. జూరాల నుంచి వచ్చిన తర్వాత కదా శ్రీశైలానికి వెళ్ళేది, మధ్యలో కలిసేది ఒక తుంగభద్ర తప్ప సేమ్ కృష్ణ అనేదే కదా. జూరాలు దాటిన తర్వాత జూరాలే సప్లై చేయాల్సిందే, మీకు ప్రాణహితలాగా కాదు కదా. ప్రాణహిత నుంచి వచ్చే నీళ్లు మేడిగడ్డ దగ్గరకు వస్తున్నాయి, గోదావరిలో రావడంలా, శ్రీరామసాగర్ నిండడం లేదు, ఎల్లంపల్లి రావడం లేదు, అలా రావక ఈ ప్రాణహిత వస్తుంది కాబట్టి తీసుకుంటున్నారు. ఆ అడ్వాంటేజ్ ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదుగా, ఇక్కడ ఒకటే నది మీద కదా పైన ఉన్న ఇది. ఇది అది తీసుకుంటే ఏంటంటే 1845 ఎక్కడ ఉంది, 885 ఎక్కడ ఉంది, మీకు చాలా 200 వారం ఉంది కదా ఆల్మోస్ట్ ఎత్తు. ఇది దిగువ నుంచి తీసుకోవడం ముఖ్యమా ఇక్కడి నుంచి తీసుకోవడం అనేది. అయితే ఇది ఇటువైపు తీసుకో, ఇక్కడో స్కీము అటో స్కీము రెండు స్కీములు పెట్టుంటే గొడవ లేదు. జూరాల నుంచి కొంత లిఫ్ట్ రెండు లిఫ్టే కాబట్టి జూరాల నుంచి లిఫ్ట్ చేసి వీళ్ళు చెప్పిన రంగారెడ్డికి ఆ నారాయణపేటకి అది ఇచ్చి నీళ్లు లక్ష్మి అదే అన్నీ మొత్తం మీరు చెప్పిన దానికి ఆ చేవెళ్ళ ప్రాణహిత మిగిలిన భాగం అది. అలాగే శ్రీశైలం నుంచి లిఫ్ట్ చేసి అటు నాగర్ కర్నూలు ఆరు జిల్లా కళ్ళకుర్తులకి వీటిలన్నింటికీ అనుసంధానం చేస్తూ అలాగా రెండూ చేయాల్సింది. ఈయన ఇక్కడలాగానే కాళేశ్వరం లాగానే రివర్స్లో ఇక్కడి నుంచి పెట్టి ఇలా తీసుకెళ్తున్నాడు, ఇంకా జూరాలకు కూడా పోస్తా ఉంటున్నాడు ఆయన. జూరాల నుంచి వెళ్ళిన నీళ్ళు జూరాలకు పోవడం అంటే మరి ఇప్పుడు ఇవన్నీ చాలా ఇదిగా ఉంది. ఇప్పుడు తెలంగాణలో జరిగింది ఏంటంటే, జరుగుతున్నది ఏంటంటే, కేసీఆరే ఇది ఇంజనీరింగ్ ఇన్ చీఫ్, గిరిజన ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఈయనే, ఈయన డిజైన్స్తోంది. మరి ఇది అయినప్పుడు అలాగే దానికి వీళ్ళు అనుమతులు ఇస్తున్నారు, కేంద్రం అనుమతులు ఇస్తుంది, ఆయన కడుతున్నాడు. అది ఎప్పుడు కడతాడు, ఎంత కడతాడు, ఎలా కడతాడు, దట్ ఇస్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ ఏది అనేది వాళ్ళు ఏం చెప్పాలైనా, నేను పాలమూరు నుంచి గెలిచాను, ఒకసారి ఎంపీగా గెలిచాను, నాకు అన్నీ తెలుసు, నేను అసలు మొట్టమొదటి నా రాజకీయ జీవితమే అక్కడ పాదయాత్రతో గద్వాల నుంచి మొదలు పెట్టాను. ఇవన్నీ ఈయనకి సబ్జెక్ట్ తెలియదని లేదు, ఆయనకి సబ్జెక్ట్ మరి అందరికన్నా ఎక్కువ తెలుసు కేసీఆర్ గారికి. బట్ పాలమూరు పాలమూరు జిల్లా సంబంధించిన వాళ్ళు డీకే అరుణ్ గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు కొంచెం ఎక్స్పర్ట్ ఆ వ్యవహారాల్లో, ఆయన చాలా అవినీతి మీద వాటి మీద కూడా సవాల్ చేశాడు ఆయన. ఈ నలుగురిని మీరు క్యాంప్ ఆఫీస్కి పిలిచే రోజు మీరు అలాగే చిన్నారెడ్డి ఇక్కడ కావాలంటే రంగారెడ్డి జిల్లాలో రామ్మోహన్ రెడ్డి వీళ్ళని తీసుకుని వీళ్ళని కన్విన్స్ చేయాలిగా. నువ్వు జిల్లాల వాళ్ళు నాయకులు, వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు ఓన్లీ సోర్స్ వరకు. దేర్ ఆర్ 2-3 ఆస్పెక్ట్స్ ఇందులో. ఒకటి సోర్స్ అబౌట్ ఇక్కడ అక్కడ అనేది ఒకటి. నెంబర్ 2 అవినీతి. అవినీతి అనేది మనకి మన ఎన్నోసార్లు నేనే స్టేట్మెంట్ ఇచ్చాను కదా, అవినీతి లేకుండా ఏ ప్రాజెక్టు ఎప్పుడు ఎవరి హయాంలో ఎప్పుడు జరగలేదు, జరగదు, ఇంకా ముందు జరగబోదు. అది సరే, అది ఎవడుంటే వాడు ఆ కమిషన్ తీసుకుంటాడు, 6%, 5% ఇవన్నీ నడుస్తూ ఉంటాయి, అది కాదు సమస్య. సో ఎడ్యుకేషన్ మరి దానికి టెండర్లు, దీనికి మోటార్లు, గీటర్లు, ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు ఎలాగో లైన్లోకి వచ్చినా వస్తాడు వారు ఇప్పుడు చర్చ చూసే. ఇక్కడ సమస్య అది కాదు, ఆ ఆస్పెక్ట్ డిఫరెంట్. సోర్స్ సంగతి ఉన్నప్పుడు మనం కన్విన్స్ చేయాలి కదా. ఈయన ఏకపక్షంగా చేసే బదులు, సరే ఈయన అక్కడ తెచ్చాడు కదా నీళ్లు, ఇక్కడ కూడా తెస్తాడేమో అని వాళ్ళు వీళ్ళు అనుకునే బదులు టీఆర్ఎస్ నాయకులు, ఓకే మా నాయకుడు ఆయన అన్నీ తెలిసి ఆయనకి ఆయన అది వేరు. నలుగురిని కూర్చోబెట్టి ఈ సోర్స్ వల్ల ఇలా డిసడ్వాంటేజ్, అడ్వాంటేజ్ లేదు, దీని నిజంగా అడ్వాంటేజ్ ఉందంటే జూరాల నుంచి తీసుకోవడం వల్ల అక్కడికి ఉంచే తక్కువ లిఫ్టే ఉంటుంది, ఎక్కువ హైట్ కూడా అక్కర్లేదు, ఇక్కడ మొక్క చేయండి, దాన్ని రెండు మొక్కలు చేయండి, అటమో మీరు శ్రీశైలం నుంచి అటు ఇవ్వండి, ఇటు ఇచ్చి ఇటు ఇవ్వండి, రెండు స్కీములు పెట్టండి, ఎలాగో అన్ని లిఫ్ట్లే కదా. దీనిలో కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజెస్ డ్యాములు కాదు, ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ డ్యాములు బ్యారేజీల నుంచి కదా ఈ సమస్య. మధ్యలో మాకు ఈయనేమో లక్ష్మీదేవపల్లి గురించి అని నిజమే. ఇప్పుడు శ్రీశైలం నుంచి తీసుకున్న వాటర్ ని మళ్ళీ జూరాలకు తీసుకెళ్లే పరిస్థితి, జూరాల నుంచి తీసుకునే వాటర్ని కొంత చేసి అది వాళ్ళని కన్విన్స్ చేయాలంటే ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చాలా పెద్ద మాట మాట్లాడేశాడు, దరిద్రుల్లో అనేసాడు.
పాలమూరు దరిద్రులు ఎట్లా పుట్టినరు, పాలమూరు ఎలా పుట్టారు, ఇక్కడ ఎట్లా పుట్టారు, అది కాదండి మీరు చెప్పాలి కదా, యూ హ్యావ్ టు కన్విన్స్ దెమ్. అంటే నేను శాసనసభలో చెప్పాను కదా, శంకుస్థాపన ప్రజెంటేషన్ ఇచ్చాను కదా, అప్పుడు వాయిస్ లేదు. బహుశా 2005లోనే ఇప్పుడు శంకుస్థాపన అయినట్టుంది, అప్పటి నుంచే ఈ జోరాల నుంచి తీసుకోవాలా, దీని మీద చర్చ జరుగుతూనే ఉంది. శశిధర్ రెడ్డి గారు, నిన్న జరిగినటువంటి అంశంలో పర్టికులర్ గా సరే ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడానా, బట్ ఎనీ కాస్ట్ పూర్తి చేయాలి, 100% 15 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనేది లక్ష్యంగా వెళ్తున్నాం అనేది. ఇప్పుడు ఇది అయిపోయింది తమాషా. ఇక్కడ కాళేశ్వరం 40-45% 50% అయిపోయిన వర్క్ని మీరు అన్నట్లు, ఒక్క ఎకరా కూడా ఎక్స్ట్రా ఇరిగేట్ చేయకుండానే కాంక్రీట్ స్ట్రక్చర్స్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రైనీ సీజన్ వచ్చింది, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ సాధించేది ఏం లేదు, కొత్తగా ఇప్పుడు బొమ్మలు దిగేది ఏం లేదు కాబట్టి ఇది మొదలుపెట్టినారు. ఇది కంప్లీటే కాలేదు, దీన్ని మొత్తం ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఏం ఫినిషింగ్ కాలేదు. అది ఇది ఒకటేసారి స్టార్ట్ చేసినారు, దాని పరిస్థితి ఆగమాగం ఉంది. ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రాజెక్టు సగం సగం అయిపోయి ఉంటుంది, ఎన్జీటీకి రిజర్వేర్స్ దాంట్లో పాలమూరు రంగారెడ్డి ఎన్జీటీకి స్టీల్ ఇవ్వడం అన్ని జరిగాయి. అదే చెప్తున్నాను, చాలా ఇష్యూస్ దాంట్లో ఉన్నాయి. నేను ఒక అధికారితో మాట్లాడితే అంత ఆగమాగం ఉన్నది, దాని పరిస్థితి అసలు ఏమైందో ఎవరికేం తెలుస్తలేదు అన్నట్టు ఉంది. వీళ్ళు చెప్పేది టైం బౌండ్ పెట్టారు, టైం బౌండ్ పెట్టినా గానీ వారు చెప్పినట్లు ట్రిబ్యునల్ స్టే లో 6,000 కోట్ల రూపాయల పనులు జరిగినాయి. నర్లపూర్ గానీ అక్కడ గానీ పనులు జరుగుతా ఉన్నాయి. అవును, ఇప్పుడు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి 4 చోట్ల మిషన్లు పెట్టి తవ్వితే పనులు జరగడమే ఉంది, పెద్ద విషయం అదేమన్నా. కానీ ఎట్లా జరుగుతా ఉన్నాయి టెక్నికల్ గా, మీ ప్రాజెక్ట్ ఇంతకుముందు అన్న డిపిఆర్ లేవు ఇవ మేము అనలేదు, దాంట్లో సాంకేతికని ప్రశ్నించాం మేము. ఆ డిపిఆర్ ప్రకారమే జరుగుతున్నాయా, సిస్టమేటిక్ జరుగుతున్నాయా, లేకపోతే ముఖ్యమంత్రి గారికి రాత్రి ఆలోచన వస్తే కొత్తగా వేరేలాగా అవుతున్నారా, ఇవన్నీ మీరు ఆగమాగం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పరిస్థితి. అది ముందే లిఫ్ట్ ఇరిగేషను, దాని వయబిలిటీ మీద చాలా ప్రశ్నలు ఉన్నాయి, వాటికి ఎక్కడ కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. ఆల్రెడీ మనం శ్రీశైలం నుంచి ఒక ప్రాజెక్ట్ ఉంది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు స్టార్ట్ చేసింది, ఎస్ఎల్బిసి నుంచి తీసుకొని మళ్ళీ ఎస్ఎల్బిసి నుంచి శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ నుంచి బ్యాక్ వాటర్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి లిఫ్ట్ చేసి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన అనేది ప్రాణహిత చేయడంలో భాగంగా ఉన్నటువంటి ప్రస్తావించారు. అంటే వాటికే మోక్షం లేదు, మళ్ళీ ఇప్పుడు ఇది అక్కడ కలుపుతా, ఇది ఇక్కడ కలుపుతా అని చెప్పేసి అంతా కలగా పులగం చేసేటువంటి ప్రయత్నం చేసి మీడియా మైలేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేది నా ఆరోపణ అని చెప్తా ఉన్నాను. క్లారిటీ లేదు ఓవరాల్ ప్రాజెక్టులో. పాలమూరు రంగారెడ్డిలో ఎండ్ టు ఎండ్ జరగట్లేదు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పనిచేయించడం, డబ్బులు ఖర్చు పెట్టడం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ అభ్యంతరాలు కానీ పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి లీడర్లు, ఇప్పుడు కేసీఆర్ గారికి ఇక్కడి నుంచి పోయి అక్కడ తెలిస్తే పాలమూరు జిల్లాలో ఉన్న మిగతా లీడర్లందరికీ కూడా డీకే అన్న గారికి మరొకరు తెలుసు కదా, వాళ్ళ అభ్యంతరాలు కూడా మీరు పట్టించుకోవాలి కదా. మెయిన్ ది వయబిలిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ మీద ఈ రాష్ట్రంలో చర్చ జరగట్లేదు. ఇప్పుడు ఇట్లా మారడం అనుకోండి, పాలమూరుకి న్యాయం జరగడం మీకు ఇష్టం లేదా, వాళ్ళ దగ్గర ప్రాజెక్టులు కట్టడం మీకు ఇష్టం లేదా, కాలువలు దాడడం ఇష్టం లేదా, ఈ రకమైనటువంటి మాటలు మాడుతూ ఉన్నారు. ఇటువే కూడా అదే మాటలు మాడుతూ ఉన్నారు. కానీ లోన్లు వస్తాయి బేసిస్ మెనీ ఇష్యూస్. మీరు పిఎఫ్సి కూడా 10,000 కోట్లు ఇవ్వచ్చు, మళ్ళీ వాళ్ళ కాళేశ్వరంకి ఒక 17,000-18,000 కోట్లు ఇచ్చారు. ఓవరాల్గా మొత్తం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దాని మీద చిన్న చిన్న వాటికి కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఇప్పుడు ఆమె డిండియాని పట్టుకొచ్చినారు. అదేం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేదు, చాలా పెద్ద ఎత్తున అన్ని చోట్ల వీటిల్లో మనీ పంప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ క్లారిటీ మిస్ అవుతుంది. ఇప్పటికైనా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటిది నిన్న సరే దరిద్రులను మాట్లాడడం, ఎట్ల పడితే మాట్లాడడం ఆయన చెప్తే కృష్ణారావు జూరాల నుంచి తీసుకోవాలనే వాదన 4-5 ఏళ్ల నుంచి ఉంది, బట్ దాని కాదనే కదా ప్రభుత్వం దీనికి వెళ్ళిపోయింది. అదే కదా, ఇప్పుడు గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంది జూరాల నుంచి వచ్చే వాటికప్ చేయడం కాకుండా వెనక నుంచి మళ్ళీ రివర్స్ పంపింగ్ చేస్తా ఉంటాం అనేది ఎవరికైనా అభ్యంతరకరంగా ఉంటుంది. అదే లాభదాయకం కావచ్చు, లేదా అదే పాలమూరు రంగారెడ్డికి అదే ఉత్తమమవుతుంది, వికారాబాద్ జిల్లాకు కానీ వీటన్నిటికి కూడా నీళ్లు ఇవ్వడానికి అదే కరెక్ట్ సోర్స్. ఓవరాల్ ప్రాజెక్ట్ డిజైన్ లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ లో ఈవెన్ టుడే మాకు డౌట్స్ ఉన్నాయి, మాకే కాదు రాష్ట్ర ప్రజలకు డౌట్స్ ఉన్నాయి, దాని వయబిలిటీ మీద డౌట్స్ ఉన్నాయి. ఆయన చెప్పినంత ఈజీ కాదు, దాని మొత్తం సమీక్ష జరగ. రామోహన్ రెడ్డి గారు, సరే గతంలో నేను ఇందాక అన్నట్టుగా జూరాల నుంచి తీసుకోవాలి, శ్రీశైలం నుంచి ఎందుకు తీసుకురావాలి, ఈ చర్చలు 5-6 ఏళ్ళుగా జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ మదనం అయిన తర్వాత పోటాపోటీగా ఒక్కొక్క పార్టీ, ఆ పార్టీ తరపు ఇంజనీర్ల విభాగం లేదా విశ్రాంతి ఇంజనీర్ల విభాగాలు, ఇవన్నీ కూడా ప్రెస్ మీట్లు, కౌంటర్లు ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత గవర్నమెంట్ హెస్ టేకిన్ ఎ డిసిషన్, ఆల్రెడీ 6,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఇప్పుడు 10,000 కోట్లు లోన్ తీసుకున్నారు, హైదరాబాద్లో భూములు అయినా సరే అమ్మి కూడా ఆ డబ్బులు కూడా అక్కడ పెడతాను వర్క్ చేస్తూ ఉన్నారు. బట్ ఈ దశలో ఏంటి ఏం చేయాలంటే, ఈయన అన్నట్టుగా కృష్ణారావు గారు అన్నట్టుగా ప్రతిపక్షాలు కానీ వాళ్ళని గురించి ఏమైనా ఉంటే గవర్నమెంట్ ఏదైనా పిలిచి మాట్లాడటం, లేదంటే మీరేమైనా ఉంటే గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయటం, ఇదే కదా పరిష్కార మార్గం. అంతకు మించి చేయగలదు ఏముంది ఇప్పటికే. ఇప్పుడు ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టుకు నికర జలాలు, వరద జలాలు రెండు ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి నెట్టంపాడు కానీ, భీమా కానీ, కోయిల్సాగర్ కానీ, అన్నిటి కూడా మనకు వరద జలాలపైన నిర్మాణమైనటువంటి ప్రాజెక్టులు. కాబట్టి గోదావరి జలాలను తీసుకొచ్చి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రాణహిత చేవలు పెట్టిండో దాన్నే పేరు చేంజ్ చేసిండు, కాళేశ్వరం అని చేంజ్ చేసిండు, కొద్దిగా
డ్రాయింగ్స్ అవి ఇవి చేంజ్ చేశాను. అదే నీళ్లు తీసుకోవడం అనేది మేము స్వాగతిస్తున్నాం, దాన్ని మేము వ్యతిరేకించడం లేదు. కానీ ఆయన ఎక్కడ కూడా చర్చలకు కూడా పిలవకుండా ఏమి చేయకుండా అనాలోచితంగా ఖర్చుల్ని చాలా ఎక్కువగా పెట్టేసి తీసుకురావాల్సిన రూట్ కూడా షార్ట్ డిస్టెన్స్ ఉన్నప్పటికీ కూడా లాంగ్ డిస్టెన్స్లో తీసుకోవడం అనేది మేము వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా ప్రాణిత చెవుల్లో భాగంగా శంకర్పల్లి నుంచి తీసుకొస్తే మాకు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు చాలా తొందరగా తక్కువ ఖర్చులో పూర్తి చేసే అవకాశం ఉంది. కాబట్టి అది చేయాలనేది ఒకటి అదొక అంశం. అంశంలో పదే పదే నిన్న ఆయన అంటగా 9 టీఎంసీ నిలవన్నా కూడా సీఎం గారు అంది 6 టీఎంసీ, ఎందుకంటే 6 కంటే పెట్టలేము కదా అనేది ఫుల్ నేను ఉండొచ్చు కానీ 6.5 6 టీఎంసీల నిలవన్నటువంటి జూరాల నుంచి ఎట్లా చేయగలుగుతాం, శ్రీశైలం నుంచి అయితే కంటిన్యూగా లిఫ్ట్ చేయగలుగుతాం. కరెక్ట్, శ్రీశైలం ఎందుకు అంటున్నాను, ఆల్రెడీ బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్ నుంచి మెదక్ జిల్లా పటంచెరు వరకు సంగారెడ్డి కాలువ తీసుకొచ్చాడు. బ్యారేజ్ ఇప్పుడు కొండపోచమ్మ రిజర్వాయర్ అని చెప్పి ఒక రిజర్వాయర్ ఉంది. ఆ కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాలువ పటంచెరు వరకు వస్తుంది. పటంచెరు నుంచి శంకర్పల్లి కేవలం 15 కిలోమీటర్లు ఉంది. అక్కడ నుంచి మాకు ఈ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కేవలం 50 కిలోమీటర్లలో ఉంది. చాలా దగ్గర డిస్టెన్స్ లో ఉంది. కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. నాకు హరీష్ రావు గారు నేను పర్సనల్ గా ఆయన పోయి రిక్వెస్ట్ చేస్తాను ఈ సోర్స్ ద్వారా చేయడానికి అవకాశం ఉందని హరీష్ రావు గారు. అయితే ఈ విధంగా మనకు అవకాశం ఉన్నది, ఆ విధంగా చేయాలని కోరుతూ ఇంకొక విషయం ఏంటంటే గతంలో నేను అసెంబ్లీలో మాట్లాడినా ఈ యొక్క కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, అదే విధంగా పాలమూరు రంగారెడ్డిది కూడా రెండు ఒకే దగ్గర, ఒకటి అండర్ గ్రౌండ్ లో ఆల్రెడీ టనల్ ఉంది, ఇది కూడా అండర్ గ్రౌండ్ టనల్ తీసుకెళ్ళడానికి అని చెప్పి నవయుగ కంపెనీకి ఆదేశాలు ఇచ్చారు. దానికి 52 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఇంకా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంది. అది ఓపెన్ కాలువ ఉండాల్సిన దాన్ని అండర్ గ్రౌండ్ టనల్ గా పెట్టిండ్రు. అయితే దీని మూలంగా ఏమవుతుందంటే ఇక్కడ పని చేస్తుంటే అది క్రాక్ వస్తుంది. ఇది నిపుణుల కమిటీ కూడా నివేదిక ఇచ్చింది, ఇంజనీర్స్ నిపుణుల కమిటీ ఇట్లా చేయొద్దని ఇచ్చింది. ఆ జిల్లాకు సంబంధించిన టీఆర్ఎస్ మంత్రులు జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ సీఎం గారికి ఇచ్చారు. అయినా సరే సీఎం గారు పట్టించుకోకుండా నవయుగ కంపెనీకి లాభం చేసే విధంగా అండర్ గ్రౌండ్ టనల్ ఇస్తే 500% పెంచుతుంది అనమాట, ప్రాజెక్ట్ కాస్ట్ 500% పెరుగుతుంది. ఈ విషయాన్ని నేను శాసనసభలో ప్రతిపక్ష సభను మాట్లాడి దీనిపైన సభాసంగం వేయండి నేను నిరూపిస్తా అన్న విషయాన్ని కూడా నేను శాసనసభ రికార్డులో చెప్పడం జరిగింది. అయినా సరే వేయకుండా ఈ రోజు ప్రజల యొక్క డబ్బును ఈ రోజు ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది. కాబట్టి నేను ఒకటే కోరుతున్నాను, ప్రతిపక్షాలను ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడి అదేవిధంగా ఇంజనీర్స్ కూడా హైదరాబాద్ ఇంజనీర్స్ అసోసియేషన్ అని సపరేట్ గా ఒకటి ఫామ్ అయింది. ఆ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు నేను అందుకే చెప్పాను కదా మీకు వాళ్ళు ఇప్పుడు లేలే ఈ పాలమూరు రంగారెడ్డికి జూరాల నుంచి తీసుకోవాలా శ్రీశైలం నుంచి లిఫ్ట్ చేయాలనే అంశం 2005 నుంచి మాట్లాడుకుంటా ఉన్నాం. ఇదే వేదిక మీద చాలా సందర్భాలు హైదరాబాద్ ఇంజనీర్స్ దీని మీద ఇంజనీర్ల అసోసియేషన్ కూడా దాంట్లో చీఫ్ ఇంజనీర్స్ ఉన్నారు కూడా విభజన ఉంది విపక్షాలకున్న సందేహాలని నివృత్తి చేయమని మీరు అడుగుతున్నారు, లెట్ దట్ గవర్నమెంట్ చూసుకుంటుంది. బట్ కృష్ణారావు గారు ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఈ విషయంలో ఒకే రకంగా మారుతున్న కూడా ఒక అంశం ఉంది, విద్యుత్ అక్రమాల మీద కూడా రెండు రోజులు చర్చ జరుగుతుంది బీజేపీ చాలా సీరియస్ గా వెళ్తుంది, అక్రమాలు జరిగినాయి మొత్తం మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పి. కాంగ్రెస్ ఏం తోడు గళం కలుపుతోంది అంటే అక్రమాలు జరిగినాయి అంటున్నావు కదా, దమ్ముంటే నువ్వు విచారణ చేయించు, కావాలంటే సాక్ష్యాలు మేము కూడా ఇస్తాం అని ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇంకో తేడా ఉంది, ట్రాన్స్కో జింకో రెండింటికి సీఎం డే అనేటువంటి ప్రభాకర్ రావు గారు 3.90 రూపాయలకు ఎక్కువంటున్నామని చెప్తున్నాడు ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి 3.90 రూపాయలకు ఉంటున్నమాట వాస్తవమే. బట్ తీసుకురావడానికి ట్రాన్స్పోర్టేషన్ అంటే దాన్ని దీన్ని అంటారు వీలింగ్ చార్జెస్ అది కలుపుకుంటే 5.50 రూపాయలు అయింది, అదేమో అదానీ గ్రూప్ అది వేసిన లైన్ వ్యవహారం, ఇది బీజేపీ టీఆర్ఎస్ కలిపిన కుట్ర, వాళ్ళిద్దరూ కలిసి చేసిన కుట్ర ఇది అని వీళ్ళు అంటారు. బీజేపీ వాళ్ళు లక్ష్మణ్ గారు ఏమంటారంటే యా ఇది ఇలా చేశారు అలా చేశారు దీని మీద విచారణ ఈయన అంటాడు, వేసుకుంటారు బాబు విచారణ అని ప్రభాకర్ రావు గారు అంటాడు గవర్నమెంట్ అంటుంది. మరి ఎవరో వాళ్ళు వెయ్యారు కదా, వెయ్యాలి అంటే ఒకటి ఏంటంటే కేంద్రంలో ఉన్నది వాళ్ళు కాబట్టి, డిమాండ్ చేస్తున్నది వాళ్లే కాబట్టి. వెన్ సీఎండి హిమ్సెల్ఫ్ సెడ్ ఓకే నో అబ్జెక్షన్ వేసుకోమన్నప్పుడు మరి విచారణకు ఆదేశించాల్సింది కేంద్రం. ఇప్పుడు అయితే ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ట్విస్ట్ ఏమి ఇచ్చాడు, ఇప్పుడు కేంద్రం అసలు వీళ్ళిద్దరు ఒకటే 3.90 కాదు 5.5 బికాజ్ అదానీ గ్రూప్ మధ్యలో ఇచ్చేసేస్తోందని. బట్ ఏదైనా కాస్ట్ ఏమిటంటే మనం మీరు మదనపల్లిలో టమాటాలు 10 పైసలకే అమ్ముతారు, దాన్ని అలా తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకురావడానికి 10 రూపాయలు అవుతుంది. మీరు బస్సులో ఎక్కువ రైలు ఎక్కువ విమానాలు ఎక్కువ ఎలా తీసుకొస్తే అలా రేటు పెరుగుతూ ఉంటుంది కదా. మీరు రేటు ఎంత కొన్నారు అంటే 10 పైసలని అంటాం ఎవరైనా, మీకు ఇక్కడ ఎంత పట్టుకొచ్చావో అవన్నీ అడగరు కదా ఎవరైనా, ఏ రేటు కొన్నావు అంటే 10 పైసలు
నీకు ఎంతకే ఎంత అయింది అని అడిగితే చెప్పచ్చు 10 రూపాయలు అయింది 20 రూపాయలు అయిందని. వీళ్ళు అలా అడిగినప్పుడు ఆయన అలా సమాధానం చెప్పాడు. ఈ వీలింగ్ చార్జెస్ దీని వ్యవహారం ఏది అంటే దానికి కూడా చెప్పు ఉండేవాడేమైనా. ఇప్పుడు ఇందులో ఒకటి, మీకు పవర్ వ్యవహారంలో ఇవాళ అసలు ఎక్కడ దాపరికం అనేది లేదు. మీరు అది తీసుకోండి, ఏదైనా ఓపెన్గా ఇప్పుడు టెండర్ లాగానే అన్ని ఆయన ఇంత 10,000 కోట్లు చేస్తాడు, వీళ్ళు 10,000 కోట్లు ఇస్తారు, ట్రాన్స్పరెన్సీ అది వేరే విషయం. మధ్యలో కమిషన్లో అది ఇచ్చినందుకో ఎస్టిమేట్లు పెంచడమో దట్ ఈస్ ఏ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఈ పవర్ వ్యవహారాలు ఏంటంటే ఎవడోడు ఎంత కొంటున్నాడు ఏ క్షణానికి 24/7 మొత్తం దేశవ్యాప్తంగా ఎవడు ఎంత కొంటున్నాడు, ఎలా పవర్ వెళ్తుంది, ఎవరికి పవర్ తగ్గించాడు, ఎవడు షట్ డౌన్ చేశాడు, ఎవడు ఇచ్చేసాడు, అది చేశాడు, ఇది చేశాడు అనేది మొత్తం అంతా కూడా వెబ్సైట్లో ఉంటుంది లైవ్. అది కూడా లైవ్లో మనం చూడవచ్చు దాన్ని ఆన్లైన్లో మొత్తం దేశవ్యాప్తంగా ఏంటి పవర్ ఎలా వెళ్తుంది. సో ఇందులో మీరు అబద్ధాలు ఆడడానికి లేదు. ప్రతిదానికి ఆధారం వాళ్ళు ప్రింట్అవుట్లు వ్యవహారం ఈ స్క్రీన్ షాట్లు అన్నీ రెడీ అవుతున్నాయి. ఒకటి, ఇంతమంది ముగ్గురు అడుగుతున్నారు కాబట్టి విచారణ ఎవరో విచారణ చేయాలి. మరి విచారణ ఎవరు చేయాలి? ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది బీజేపీ, ఎవరు చేయాలి డిమాండ్లోకి వచ్చింది? విచారణ ఎవరు చేయాలి? వీళ్ళు చేస్తే మాకు నమ్మకం, విద్యుత్ అక్రమం మీద కేంద్రాన్ని ఫిర్యాదు చేస్తా ఉంటాం బీజేపీ. కేసీఆర్ తన మీద చేసుకున్నాడు, అది మాకు నమ్మకం లేదు. స్వతంత్ర దర్యాప్తు సంస్థ అంటారు, స్వతంత్ర దర్యాప్తు సంస్థలు ఈ దేశంలో లేవు కదా. ఎక్కడ సిబిఐ ఉంది కదా, సిబిఐ స్వతంత్ర సంస్థ ఎవరు చెప్పారు? ఎక్కడ రాస్తుందా పోనీ చెప్పండి. ఢిల్లీ పోలీస్ యాక్ట్ కింద అది ఫార్మ్ అయింది. స్వతంత్ర దర్యాప్తు ఎవరు అనలేదు, దానికి ఎవరైనా ఆదేశించాలి. అది స్వతంత్రంగా చేస్తాడు. నువ్వు పంజరంలో చిలకమని సుప్రీంకోర్టు ముద్ర వేసిన తర్వాత సిబిఐకి నువ్వు అది లేదు. సో ఇప్పుడు ఈయన ఆదేశిస్తే బాగోదు అది, బికాజ్ ఈయన మీద ఆరోపణ కాబట్టి. పోనీ వాళ్ళు ఏమైనా చేస్తారంటే మరి వాళ్ళని కూడా ఈయన రేవంత్ రెడ్డి పట్టుకొచ్చాడు, మరి ఇంకెవరు విచారం చేయాలి ఈ దేశంలో? ఇంకా ఏపీ వాళ్ళు కరెక్ట్ కేంద్రం చేయాలి, రాష్ట్రం చేయాలి. లేదు, బెస్ట్ ది బెస్ట్ థింగ్ ఎప్పుడు అది కోర్టు. ఓకే, ఇలా ఇలా అక్రమాలు జరిగాయి, ఎవడైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయచ్చు కదా. ఓకే, రేవంత్ రెడ్డి ఫైల్ చేయొచ్చు కదా. ఇక్కడ అక్రమాలు జరిగాయి, వాళ్ళకి మీద మాకు నమ్మకం లేదు. వాడి సిబిఐ వాళ్ళ చేతిలో ఉంది, సిబిసిఐడి వీళ్ళ చేతిలో ఉంది. మీరు ఏంటి అంటే లెట్ హైకోర్టు సుప్రీంకోర్టు లెట్. గత ఒక 1 వీక్ గా ఈ విద్యుత్ అంశాల మీద చాలా తీవ్ర స్థాయిలో లక్ష్మణ్ గారు విమర్శలు చేస్తా ఉన్నారు. సీఎండి ప్రభాకర్ గారు 2 సార్లు 3 సార్లు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి వివరిస్తా ఉన్నారు, ఏ ఎంక్వైరీకైనా సిద్ధమైనటువంటి వ్యాఖ్య చేస్తుంది. బట్ కాంగ్రెస్ పార్టీ ఇది పొలిటికల్ గా కూడా రుదాల్సింది. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే, మేము అక్రమాలు జరిగినాయి ఇంతకాలం చెప్పాం, మీరు పట్టించుకోవాలా, మీరు ఒకటే. ఇప్పుడు మీరు కూడా అక్రమాలు జరిగినాయి అంటున్నారు కదా, ఎంక్వైరీ చేయించండి. జరగకపోతే మళ్ళీ మీరు ఒకటేనని చెప్పి మేము అనుకోవాల్సి వస్తుందని ఆయన చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే, ఫస్ట్ మా అధ్యక్షుడు ఏమండి గారు, ఈ రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగినాయి. బహిరంగ మార్కెట్లో 3 రూపాయల 50 పైసలకు మీకు విద్యుత్ దొరుకుతూ ఉంటే, మీరు ఛత్తీస్గఢ్తో 4.5 ఉన్నారు, తర్వాత సోలార్ విషయంలో 5.5 కొన్నారు, వేరే గవర్నమెంట్స్ 4.5 రూపాయలకే కొనుక్కుంటున్నారు. బహిరంగ మార్కెట్లో విద్యుత్ ఇంత ఫ్రీగా దొరుకుతూ ఉంటే, అంటే తక్కువ రేటు దొరుకుతూ ఉంటే, మీరు ఎందుకు రాష్ట్ర ఖజానాకు బొక్క పెట్టారనే విషయాన్ని అడిగారు. దానివల్ల డిస్కమ్స్ ఇవాళ లాస్ట్లలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థ 25,000 కోట్ల రూపాయల నష్టంలో ఉంది. మీరు ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి మొదలుపెట్టి ఎవరు సప్లై చేస్తే వాళ్ళందరికీ కూడా బకాయిలలో ఉన్నారు. అయితే ఈ విషయాన్ని మనం ప్రశ్నిస్తే బకాయిలు ఇక్కడ లేవా అక్కడ లేవా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ లక్ష్మణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అడిగితే టీఆర్ఎస్ పార్టీ నుంచో ప్రభుత్వంలో ఉండే వాళ్ళు సమాధానం చెప్పాలి. విద్యుత్ శాఖ మంత్రియో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. సీఎండి ప్రభాకర్ రావు ఏ హోదాలో సమాధానం చెప్తున్నాడు రాజకీయంగా నాకు అర్థం కాలేదు. ప్రభుత్వం యొక్క పనితీరు గురించి మాట్లాడినప్పుడు ప్రభుత్వం నుంచి మంత్రులు మాట్లాడడం అనేది రివాజ్, ఇది ఎక్కడైనా ఆనవాయితీ. ఇక్కడ అధికారులు ఎందుకు బలి పశువులు చేస్తా ఉన్నారంటే, నిన్న రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది. ఏంటంటే ఇక్కడ ఈ రాష్ట్రం మొత్తం కూడా ఏంటంటే, అందరూ రిటైర్ అయిన అధికారులందరినీ కూడా పోగేసి వాళ్ళని పెట్టుకుని ఇష్టారీతిని రాజ్యం నడిపిస్తూ ఉన్నారు. మీరు తెలంగాణ ఇరిగేషన్ కూడా చూడండి, ఈఎన్సీ మురళీధరరావు గారు ఆయన టర్మ్ అయిపోయి సంవత్సరాలు జరిగిపోతా ఉంది, ఆయనకు ఎందుకు ఇస్తా ఉన్నారనేది బహిరంగ రహస్యం అందరికి. ఎక్స్టెన్షన్ అనేది వాళ్ళు ఎట్లా చెప్తే ఆయన అట్లా నడుస్తాడు. కాబట్టి ఇక్కడ విద్యుత్ సంస్థల విషయంలో కూడా ఇదే. మేము అడిగాం, దీంట్లో నష్టాలు ఉన్నమాట వాస్తవం కాదా, డిస్కమ్స్ లాస్ అన్నమాట వాస్తవం కాదా, ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి నువ్వు బకాయిలు అనేది వాస్తవం కాదా అంటే మళ్ళీ ఏమంటారు, మీ గవర్నమెంట్ ఏముంది కదా, మా గవర్నమెంట్ అయితే మీ గవర్నమెంట్ ఏంది, నువ్వు రేటు ఎక్కించుకుంటా అంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్రం యొక్క ప్రయోజనం గురించి ఆలోచిస్తాడు. 100 రూపాయలు ఎక్కువ ఇస్తా అంటే ఇలా మా ప్రభుత్వం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం. చెప్పండి, రమణ్ సింగ్ బీజేపీ సీఎం, అది ప్రభుత్వంతో ప్రభుత్వం జీ టు జీ అయింది.
జీటీజీలో డబ్బులు అవినీతిలో వస్తుంది మీరు చెప్పండి. పోనీ ఏమంటున్నా అంటే రాష్ట్ర ఖజానాకి గవర్నమెంట్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఇచ్చింది, క్విడ్‌ప్రోకో ఇచ్చింది, ఖజానాకి నష్టం వాటిందండి. అలా చెప్పండి, అక్రమాలు అన్నాడు ఎవరన్నారు మీరు చూడండి. మీ లక్ష్మణ్ చెప్పింది అదే, అక్రమాలు ఎక్కడ? ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఒప్పందమే కాదు, సోలార్ ప్రాజెక్టుల ఒప్పందంలో కూడా జరిగిందనే విషయం అక్కడ అన్ని కలిపి చెప్పామే ఒకటి చెప్పలేదు. విద్యుత్ అక్రమాలు అంటే వాళ్ళు ఇంకా వేరే అంశాలు కూడా ప్రస్తావిస్తారండి. ఛత్తీస్గఢ్ విషయంలో చెప్పాము, మా గవర్నమెంట్ ఉన్నా ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళ రాష్ట్రానికి ప్రయోజనం ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సోలార్ పీపీఏలకు సంబంధించి వేరే గవర్నమెంట్స్ 4.5 రూపీస్ అట్లా చేసుకుంటే 4.8, 3.8 అట్లా చేసుకుంటే మీరు 5.50 రూపీస్ చేసుకున్నారు, దాంట్లో నష్టాలు జరిగినాయని చెప్పినాము. ఇవన్నీ మీరు మాట్లాడకుండా మీరు చేస్తే ముందు మీరు సిట్టింగ్ జడ్జి విధానం జరిపించండి. మేము ఆరోపణ చేస్తూ ఉన్నాం, ఇక్కడ తప్పు జరిగిందని చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్న విద్యుత్ సంస్థలు నష్టపోతున్నాయని చెప్తున్నాము మీ యొక్క అక్రమాల వల్ల, అసమర్థత వల్ల. దాని మీద వినండి, సిట్టింగ్ జడ్జి మీరు విచారణ చేయించండి. మీ ప్రభుత్వం చిత్తశుద్ధుంటే కాదు, మీరు ప్రజాస్వామికంగా మీరు చేసినటువంటి పని చేయకపోతే మేము కోర్టుకు పోతామా, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోతామా, సిబిఐ విచారణ ఇస్తామా, ఇంకా ముందుకు వెళ్తామా? మొన్న ఇంటర్మీడియట్ విద్యార్థుల విషయంలో మీరు మొండివైఖరిస్తే రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్తే వారు ఏం చేశారో మీరు చూశారు. నివేదిక ఏమని అడిగారు? ఇవాళ వరకు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడలేదు. విద్యుత్ విషయం గురించి మాట్లాడరు, కాళేశ్వరంలో అక్రమాల గురించి మాట్లాడరు. మీరు ఎంత నోరు మూసుకుని ప్రజల్ని మభ్యపెట్టినా కానీ ఎవరు సమర్థించినా వచ్చే రోజు అన్ని ఖచ్చితంగా బయటకు వస్తాయి. అందుకే చెప్పారు మా అధ్యక్షులు, మీరు తిన్నదంతా మెక్కిందంతా కక్కిస్తాం. ఈ విషయంలో మళ్ళీ కూడా ఆయన బయటకు వచ్చాడు. ఎవరు? ప్రభాకర్ రావు గారు. మీ బాధ ఏంటని అడుగుతా ఉన్నాను. ప్రభుత్వం మాట్లాడమని చెప్పండి, మీరు అధికారి, మీ అధికారి పరిధి ఏమిటి? మీరు మౌనంగా పనిచేసుకుంటూ పోవాలా? ప్రభుత్వం చెప్పింది మీరు చేస్తూ ఉన్నారు, కేసీఆర్ గారి యొక్క ఇంట్రెస్ట్లన్నీ మీరు కాపాడుతూ ఉన్నారు, ఫైన్, నో ప్రాబ్లం. ప్రభుత్వం ఎందుకు రెస్పాండ్ చేయదు? ఎందుకంటే అక్కడ వాళ్ళు ఖచ్చితంగా తప్పు జరిగింది కాబట్టి, ఏ మంత్రో ముఖ్యమంత్రో మాట్లాడితే దోషిగా తేలుతారు కాబట్టి అధికారిని బలిపశువు చేస్తూ ఉన్నారు. యు కమ్అట్, మేము చెప్పినటువంటి యొక్క కొనుగోళ్ల విషయంలో ఖజానాకు జరిగిన నష్టము, అక్రమాలు, అవినీతి ఇవన్నీ ఈ విషయాల మీద అంటున్నాం కదా. ఇఫ్ యు ఆర్ క్లీన్, ఒక సిట్టింగ్ జడ్జి చెప్పేది ప్రభుత్వం ముందుకొచ్చి ఎంక్వైరీ నడుపుతున్నారు, అది మాడకుండా. కాంగ్రెస్ ఏమంటుందంటే, మీరిద్దరు ఒకటే, మీరిద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు, ఎట్లా? మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే మీరు కేంద్రంతో ఎంక్వైరీ చేయించండి, చేయిస్తామని మీరు అంటున్నారు. కేంద్రాన్ని మేము కోరతామని, కోరండి, మేము ఉన్నా మీ వెనకని చెప్పి కాంగ్రెస్ మీకు సపోర్ట్ గారు. విద్యుత్ ఒప్పందాలు ఇబ్బందాలు అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏ రూపాయి ఖర్చు పెట్టినా ప్రతిదీ వాడు చూస్తూ ఉంటాడు. తనకి చూపించారు కదా వాడు, వాడు చూపించినప్పుడు మీరు చెప్పినవి వాడు చెప్పిన ఒకటే ఆల్మోస్ట్ సేమ్. రేవంత్రెడ్డి కామెంట్స్ గురించి ఏంటంటే, ఆయన తడుముకోవడం ఎందుకు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మీద మీరు ఒక అప్లికేషన్ ఇచ్చినారు విహెచ్ హనుమంతరావు, అవినీతి జరిగింది చేయించమని, మరి మీకెందుకు అంత ప్రేమ? సరే మేము ఇంకా ధైర్యం చేయట్లేదు, మరి నువ్వు ఒక అప్లికేషన్ ఏ రాదు సిబిఐకో, లేకపోతే ఇంకోలకు అప్లికేషన్ ఇవ్వరాదు? రాజకీయంగా మాట్లాడడం, బీజేపీ టిఆర్ఎస్ ఒకటైన ఆరోపణ కాదు. మీరు దగ్గర ఆధారాలు ఉంటే మీరు కోర్టుకు వెళ్ళొచ్చు, లేదంటే ఇంకా వేరే విధంగా సరే అయినట్టుగా విజిలెన్స్ శాఖలు కానీ ఉన్నాయి కదా, వాటిని అప్రోచ్ కమ్మని తప్పకుండా. ఇప్పుడు నడ్డా గారు వర్కింగ్ ప్రెసిడెంట్, మొన్నటి వరకు మంత్రిగా ఉన్నారు, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్. అమిత్ షా గారు ఇప్పుడు ఆల్రెడీ ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నారు, నౌ ఈస్ డూయింగ్ ఆల్ ది అఫైర్స్. నడ్డా గారు హైదరాబాద్ వచ్చారు, హైదరాబాద్ వచ్చి ఏమన్నాడు? మెయిన్ థింగ్ ఆయన మాట్లాడింది ఏంది, టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది అనే స్టేట్మెంట్ అన్ని పత్రికల్లో వచ్చింది. మరి ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి కుపంలో పోయింది అన్న మాట చెప్పినప్పుడు ఆ పార్టీ పైన బాధ్యత ఉంది. లక్ష్మణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పడంలో తప్పులేదు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ స్టేట్మెంట్ హైదరాబాద్కు వచ్చి ఇచ్చిందంటే ఆయన దగ్గర ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉంటేనే ఆ మాట చెప్తాడు, లేకపోతే చెప్పాడు. కాబట్టి ఆ సాక్ష్యాధారాలను మేము కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, మేము వెంటనే మీరు సిబిఐ కానీ ఇంకా వేరే విజిలెన్స్ కానీ మీరు అక్కడ కంప్లైంట్ ఇవ్వండి, మీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా కోరుతున్నాడు, మేము కూడా కోరుతున్నాం, మా దగ్గర కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు సపోర్ట్గా ఇస్తాం. ఎందుకంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ తప్పకుండా తప్పకుండా మేము ఎన్నోసార్లు చెప్పినాం, ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఇది ఒక బి టీమ్ లాగా పనిచేసింది బీజేపీకి, ఈ బి టీమ్ లాగా టీఆర్ఎస్ పార్టీ పనిచేసింది గతంలో. మనం చూసినాం ఎన్నో సందర్భాల్లో ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ, ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ, ఏ ఎలక్షన్ ఉన్నా సరే ఈవెన్ రైట్ టు ఇన్ఫర్మేషన్
దాన్ని సవరిస్తే కూడా కనీసం దాన్ని కూడా సపోర్ట్ చేయకుండా బీజేపీకి టీఆర్ఎస్ ప్రభుత్వం సపోర్ట్ చేసింది. ఇప్పుడైతే బీజేపీ మరి టోన్ మారింది కదా, ఆయన వాదనలో గతంలో వాళ్ళకి ఏదో ఉందన్నట్టే ఇప్పుడు మీరు మారిందని మీరు నమ్ముతున్నారు. మారింది అన్నది వాళ్ళ యొక్క ప్రక్రియ మూలంగా మారాలి కానీ పత్రికా ప్రకటన మూలంగా కాదు అన్నది మేము కోరుతున్నాం. మీరు నిర్దిష్టమైనటువంటి కంప్లైంట్ ఇవ్వండి, మేము కూడా దాంట్లో పాల్పంచుకుంటాం, మా దగ్గర కూడా సాక్ష్యం. యు వాంట్ మోర్ ఫ్రమ్ బీజేపీ తప్పకుండా బీజేపీ నుంచి చాలా కోరుకుంటా ఉన్నారు. మేము కోరుకుంటున్నాం వాళ్ళు 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 ఏదైతే చెప్తున్నారో అది అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మీ మీద ప్రెషర్ తీసుకొస్తున్నట్టుగా కనబడుతుంది. ఇలాంటిది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎంక్వైరీ చేస్తాము, మేము కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం అన్నారు కదా, మీరు చెయ్యండి. మీ మీ వెనక మేము ఉన్నామనేటువంటి ఒక ధోరణి తెలంగాణ బీజేపీ సపోర్ట్ చేసిందో ఈ ప్రభుత్వానికి కూడా మేము అందరం కలిసి కట్టుగా చేద్దామని చెప్పి బీటీఎం గా మీరు కలిసి ఉన్నారనే విమర్శ కంటిన్యూ అవుతా ఉంది. గతంలో బీటీఎం బీటీఎం అని మీరు మాట్లాడి మీరు నష్టపోయినారు, ఆ విషయం మీకు అర్థం కాలేదు. ఇప్పటికి నష్టపోతున్నారు. మేము ఎవరికి వాళ్ళు మాకు బీటీఎం ఉండాల్సిన అవసరం లేదు. ఇంత అవినీతిలో ఉన్న ప్రభుత్వంతో ఎంఐఎంతో ఉండే ప్రభుత్వంతో మేము ఉండము, మాకు అసలు వాళ్ళతో అవసరమే లేదు. చాలా క్లియర్గా చెప్పినా మీరు అదే మాట మాట్లాడుతున్నారు. అది మాట్లాడినంత సేపు మేము బలపడం అనేటువంటి ఒక దురాశ మీది కానీ రేవంత్ రెడ్డి గారిది కానీ అది అయ్యే ప్రసక్తి లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు అప్లికేషన్ ఇవ్వండి, ఇవ్వండి, ఇవాళ ఇప్పించండి రేవంత్ రెడ్డి గారు. అయితే ఇవాళ మీరు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించకపోతే ఖచ్చితంగా మీరు సిబిఐ విచారణ ఫేస్ చేస్తారు. ఇవాళ కాబట్టి ఇంకోటి మేము కూడా కోరుతాం ఖచ్చితంగా ఈ యొక్క విషయం మీద విద్యుత్ ఒప్పందాల విషయంలో కానీ కాలం చెల్లిన మెషినరీలను కొంటాము, ఇవాల్టి కూడా పాత రేట్లలోనే మన సోలార్ విద్యుత్ ఒప్పందాలు చేసుకోవడము, రకరకాల అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నింటిని విసిపెట్టే ప్రసక్తే లేదు, వీటి మూలాలు తీస్తాము. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఎట్లా ఉందంటే వాళ్ళు శ్వేతపత్రం విడుదల చేయరు, అపోజిషన్ పార్టీకి డిపిఆర్ ఇవ్వరు, కనీసం మేము పాదయాత్ర చేస్తామంటే శంకర్పల్లి నుంచి లక్ష్మీదేవిపల్లికి పాదయాత్ర చేస్తామంటే 4 రోజులు పర్మిషన్ రేపు ఇస్తామని చెప్పి సాయంత్రం రోజు రిజెక్షన్ లెటర్ ఇచ్చారు. ఇప్పుడు మేము ఈ యొక్క సండే 1 సెప్టెంబర్ 3:00 ఈ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ దగ్గర భారీ బహిరంగ సభ, రైతుల సభ పెట్టి అయితే ముఖ్యంగా మేమేం కోరుతున్నాం అంటే ఈ యొక్క సబ్జెక్ట్ పైన ప్రభుత్వం ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రులు సైతం అపోజిషన్ లీడర్లకు పాదయాత్ర చేసుకునే అవకాశం ఇచ్చింది, కనీసం ఇరిగేషన్ ప్రాజెక్టులలో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. శ్వేతపత్రం గవర్నమెంట్ ఏమనుంటే ఎంక్వైరీకి చేయించుకొని చేసుకోవాలి, సిబిఐ ఎంక్వైరీ అని మేము సిద్ధం అంటున్నారు. వాళ్ళు సిద్ధం కాదు, వీడని లేదుగా. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అడగకుండా కేంద్ర ప్రభుత్వం దాని అంతట అది సిబిఐ ఎంక్వైరీ సిద్ధంగా ఉండండి, అది రూలు. చిత్తశుద్ధి ఉంటే మీరు చేయాలి. సో అది సిబిఐ ఎంక్వైరీ వీళ్ళు చెప్పకుండా అది వచ్చే ప్రశ్న లేదు. రెండోది ఏంటంటే దీనికి కోర్టు నుంచి రావాలి, శుభ్రంగా కోర్టుకి వెళ్ళాలి కదా. సిఏజీ రిపోర్ట్లు ఏదో ఉన్నాయంటున్నారు అవకతవకలు, అది పెట్టి ఓ అప్లికేషన్ ఇప్పటికే వేసి ఉండాల్సింది. మీరు 5 ఏళ్ళు ఎందుకు ఇచ్చేశారు? ఛత్తీస్గఢ్తో ఒప్పందం కుదిరి 5 ఏళ్ళు అయింది, 5 ఏళ్ల తర్వాత ఎందుకు ఇచ్చేస్తున్నారు? ఇంతవరకు ప్రశంసలు జల్లు కురిపించింది ఇదే బీజేపీ వాళ్ళు. ప్రతి నడ్డా నుంచి ప్రతి వాడు రావలేదు, ఆ బీజేపీ నాంపల్ల ఆఫీస్ పోకుండా ఇక్కడ కూర్చొని కేసీఆర్ మీద ప్రశంసల జల్లులు మేము జల్లులు గురించలే వాళ్ళ గురించలే ఇచ్చిన తర్వాత బీజేపీ పని కూడా ఎందుకు పని అయింది? వేరే రకంగా పోతుంది కదా బీజేపీ. ఎప్పుడు కూడా ఎప్పుడు ఎప్పుడు కూడా మంత్రులు వస్తే నాంపల్లిలో బీజేపీ ఆఫీస్ పోకుండా ప్రగతి భవన్ పోయి ప్రశంసల జల్లు గురిపించారు బీజేపీ వాళ్ళు. గవర్నమెంట్ గవర్నమెంట్ బీజేపీ ఇస్ డిఫరెంట్, ఇప్పుడు మా కుటుంబ పార్టీ కాదు బీజేపీ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ లో ఉండేటువంటి మంత్రులు బీజేపీ వైఖరిలో అప్పుడో లెక్క ఇప్పుడో లెక్క కనబడుతుంది, ఏదైనా ఆ లెక్క కరెక్ట్ గా ఉండమని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మిలాఖత్ రాజకీయం మీరు అన్నట్టుగా ప్రభుత్వం ఎంక్వైరీకి తనిఖీ ఆధారాలు ఇస్తారా, మీరు ఎంక్వైరీ చేస్తారు కానీ ప్రజల డబ్బుతో జరుగుతున్న పనుల్లో మీ పారదర్శకత అని చెప్పి తెలియాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది. ప్రజలకు ఆ క్లారిటీ ఇవ్వాలి. రాజకీయ పార్టీ రామ్మోహన్ రెడ్డి గారు, కృష్ణారావు గారు.